ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, తండ్రి నీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ వెలువైన జ్ఞాన వాక్కులను తండ్రి నేను నీ పిల్లలకు చెప్పబోచుండ తండ్రి, చెప్పబోయే నాకు వినబోయే వారికి తగిన జ్ఞానాన్ని దయచేయమని, అదేవిధంగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అందించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామం పేరట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, దేవుడు ఈ పదం చాలామందికి ఒకలాంటి ఫీలింగ్ ఇచ్చే పదం అది. దేవుడు అనగానే కొంతమంది సడన్గా దేవుడు అనే పదం వినగానే ఒకలాంటి భయం ఉంటుంది. ఇంకొంతమందికి దేవుడు అనగానే ఆ పేరు వినగానే ఒకలాంటి ప్రేమ. మరికొందరికి దేవుడు అనే పదం వింటేనే వాళ్ళకు అవదు, ఏదో ఒకలాంటి విరక్తి చెందుతూ ఉంటారు. ఏంటి ఎప్పుడు అస్తమాను దేవుడు 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 అంటారు, ఏంటి దేవుడు అని కొంతమంది వాదనలోకి దిగుతుంటారు. ఆ పేరు వింటే కొంతమంది కోపం. సమాజంలో రకరకాల మనుషులు ఉన్నారు ప్రిల్లర. ఒకరికేమో దేవుడు అనే పేరు చెప్పగానే ఒకలాంటి భయం పుడితే, మరొకరికి ఆ పేరు వినగానే ఇంకొందరికి ప్రేమ పుడితే, ఇంకొకరికేమో గొడవలోకి దిగిపోతూ ఉంటారన్నమాట. దేవుడా, ఏంటి దేవుడు, ఏంటి మీ దేవుని గొప్ప అని వెంటనే గొడవలోకి దిగిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పేరు వింటే నచ్చదు. ఆ పేరు చెప్పగానే, దేవుడు అనే పేరు రాగానే, దేవుడు అనే కాన్సెప్ట్ రాగానే ఎందుకో మనిషి విచిత్రంగా ప్రవర్తించడం, కోపం పెట్టుకోవడం, అసూయత మాట్లాడడం, గర్వంతో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ప్రిల్లర. కొంతమందికి దేవుడే అవసరం లేదు అన్నట్టుగా కొంతమంది బ్రతుకుతుంటే, అసలు ఇంకొంతమంది అసలు దేవుడే లేడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు కనుక ఉంటే ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది అని మాట్లాడేవాళ్ళు మరికొంతమంది. ఇంకొంతమంది ఏమో దేవుడు అనేవాడు ఉన్నాడు, రేపు నన్ను చనిపోతే నన్ను లెక్క అడుగుతాడు, నేను ఆయన కోసం నీతిగా బ్రతకాలి, ఎందుకంటే చనిపోయిన తర్వాత నేను ఆయన ఎదుర్కోవాలని కొంతమంది వాళ్ళ ఆలోచనల ప్రకారంగా ఎవరికి వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే కొంతమంది మాత్రం దేవునితో సహవాసం ఏంటి, వీళ్ళకేంటి అస్తమానులు, వీళ్ళకి పనులు ఉండవు, ఎప్పుడు చూసిన మీటింగ్లు అంటారు, ఎప్పుడు చూసిన ప్రార్థనలు అంటారు, ఎప్పుడు చూసిన దేవుడు అని తిరుగుతుంటారు, వీళ్ళకి తెలివి లేదు అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు ప్రజలారా. అసలు బ్రతుకునిచ్చిందే దేవుడు, ఆ బ్రతుకునిచ్చిన దేవునికే విలువ ఇవ్వకుండా బ్రతుకుతున్న పిల్లలు, ఇది బ్రతుకుతున్న మనుషులు చాలా మంది ఉన్నారు. సరే, యోబు గ్రంథంలో చూస్తే యోబు గురించి ఒక ఫ్రెండ్ తన గురించి మాట్లాడుతూ యోబు ఏమనుకుంటున్నాడు అని ఒక అబద్ధాన్ని చెబుతాడు. అక్కడ ఏమంటాడు ఒకసారి యోబు గ్రంథం చూడగలిగితే ప్రజలు, యోబు గ్రంథము 34 వచ్చాయి, యోబు గ్రంథము 34 వచ్చాం 9 వచనం, యోబు గ్రంథం 34 వచ్చాం 9 వచనం. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరము కాదని యోబు చెప్పుకుంటున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఏమని, దేవుడితో సహవాసం చేసుకుంటే ఏముండదంట, ప్రయోజనం ఏమీ లేదని. అంటే ఒక అబద్ధాన్ని చెబుతున్నారు పిల్లలు అక్కడ. ఇంతకీ యోబు చెప్పలేదు, అది ఎవరు చెప్పారో తెలుసా, అది తన స్నేహితుడైన ఎలిహోబు. అంటే ఎలిహోబు ద్వారా ఎవరు మాట్లాడుతున్నాడంటే ఇంకెవరు, ఆది కట్ట సర్పం, అపవాది, దయ్యం. ఏమంటున్నాడంటే, అరే దేవునితో సహవాసం ఉంటే నీకేంటి లాభం, నీకేం లాభం ఉండదు, నీకేం యూజ్ ఉండదు, వద్దు అని అంటున్నాడు అపవాది. దయ్యం గడి పని ఏంటనంటే, ఎవరైనా దేవునికి దగ్గర అవుతే వీడికి నచ్చదు, ఎలాగైనా సరే దూరం చేయాలి, ఎలాగైనా సరే దేవునికి దూరం చేయాలనే ఆలోచనలు కలిగి ఉంటాడు ఈ అపవాది. అయితే ఈ అపవాది వాడు మాట్లాడుతాడు, ఏం చెబుతున్నాడు అనంటే, దేవునితో సహవాసం పెట్టుకుంటే నీకే ప్రయోజనము లేదు అని అంటుంటాడు. ఆ డైరెక్ట్గా చెప్పడు, ఎవరితో చెప్పిస్తాడు తెలుసా, ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు ఏమైనా మీటింగ్కి వెళ్ళాలని అన్నారనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, ఏం పోతా లేరా, పోయినవలే కానీ మీటింగ్కి అని అంటుంటారు. ఇంట్లో కూర్చొని చదువుకో, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈరోజు కూర్చొని చదువుకో అనే మాటలు చెబుతుంటారు. నాకు కొంతమంది పిల్లలు వచ్చి చెబుతుంటారు, అన్నయ్య
మేము రావాలని అనుకుంటాం మీటింగ్లకి, కానీ మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోడు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కూర్చొని చదువుకోమని అంటాడు అని. అంటే దయ్యంగాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? నీ దేవుని మీటింగ్కి వస్తే ఏం వస్తుంది నీకు? నీకేమి రాదు, నీకు ప్రయోజనం ఏమీ లేదని అపవాది చెబుతుంటాడు. అది పని ఏంటంటే ఎలాగైనా సరే మనుషులకి దేవునికి, మనుషుల్ని దేవుణ్ణి దూరం చేయాలనే ఆలోచన వాడిది. ఇంకొంతమంది మాట్లాడుతూ అంటుంటారు, అన్నయ్య ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలని అనుకుంటాను అన్నయ్య, కానీ ఏంటంటే మా ఆయన ఒప్పుకోడు అని అంటారు. ఎందుకంటే అలా ఆయన అంటారంటే ఎందుకు చర్చికి, ఎందుకు వెళ్ళాలి నువ్వు చర్చికి అని. అంటే ఇప్పుడు దేవునితో సహవాసం పెట్టుకుంటే నీకేముండదు అని అంటారు వీళ్ళు. నీకు ప్రయోజనం లేదు, నీకే ఉపయోగం లేదని అంటారు. కానీ అదే మనిషి బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, చావు బ్రతుకులో ఉన్నాడని అనుకోండి, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఒక మనిషి చావు బ్రతుకులో ఉన్నాడని అనుకోండి, అప్పుడు గుర్తొస్తాడు ఎవరు? దేవుడు, మమ్మల్ని కాపాడు. అదే బ్రతుకునిచ్చిన దేవుడు నీకు విలువనిచ్చినప్పుడు, నీకు మంచి సమయం ఇచ్చినప్పుడు, దేవుని కోసం నువ్వు దేవునితో సహవాసం పెట్టుకో అంటే మాత్రం అవసరం లేదు, అక్కరలేదు, దేవుడు మాకు వద్దు అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం లోక సంబంధంగా దేవుడు అంటే అవసరం లేనట్టుగా, విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు. కానీ అదే మనిషి చావు దగ్గరకు వచ్చేసరికి మాత్రం, బెడ్లో పడుకున్నాడు అని అనుకోండి, అప్పుడు ఏమవుతాడు? అప్పుడు గుర్తొచ్చిన దేవుడు అందరికి ఏం చేస్తాడు? మొక్కుకుంటుంటారు, అవునా కదా? దండాలు పెడుతూ ఉంటారు, ఎలాగైనా మా ఆయనకు మంచిగా అవ్వాలని, లేకపోతే నేను బాగుపడాలనని ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. నిజంగా మనిషి దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాడని అంటే, ఆడు చచ్చిపోతాడేమో అని వాడికి తెలిసిందని అనుకోండి, అంతే. అప్పుడు కావాలనుకుంటాడు సహవాసం, అప్పుడు కావాలని అనుకుంటాడు దేవుడు. అంతవరకు లెక్క లేకుండా బ్రతుకుతాడు, తన ఇష్టమే, తనకు నచ్చిన విధంగా బ్రతుకుతాడు. నీకు చా వస్తుందిరా అని అంటే చాలు, ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంటది. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, అన్నకు క్యాన్సర్ వచ్చింది. అంతవరకు ఇష్టానుసారంగా తెగ తిరిగాడు, స్మోక్ చేసాడు, ఎప్పుడు చుట్ట కాల్చేవాడు, ఎక్కువగా తాగేవాడు, విచ్చలు విడిగా పాపాలు చేసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చేసిందో, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ ఇది, సెకండ్ స్టేజ్ దాటకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. క్యాన్సర్ అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి భయపడిపోయాడు అన్న. నాకు క్యాన్సర్ వచ్చేసింది అంటే నేను చచ్చిపోతున్నానని, అంటే నాకు చావు దగ్గరకు వచ్చేసిందని. చావు దగ్గరకు వస్తుంది అనగానే చర్చిలు చుట్టూ తిరుగుతున్నాడు, పాస్టర్లు చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు? నన్ను బ్రతికించమని, నా కోసం ప్రార్థన చేయమని. ఏ, ఇంతవరకు నీకు దేవుడి సహవాసం రాలేదే? ఎప్పుడు కూడా దేవుని కోసం బ్రతుకుదాం, దేవునితో కలిసి ఉందాం, దేవునితో సహవాసం కలిగి ప్రార్థన ఎందును, లేకపోతే సంఘం ఎందును కలిసి ఉండి దేవుని కోసం ఎక్కువగా పనిచేయాలని అప్పుడు రాని ఆలోచన ఎప్పుడు వచ్చేసిందంటే, చావు అనే పేరు వినగానే, చావు అనే పేరు వినగానే వెంటనే దేవుడు గుర్తొచ్చేసాడు. అంతవరకు మాత్రం దేవుడు గుర్తురాలే, ఇష్టం వచ్చినట్టు బ్రతికారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాన్ని గడిపారు. చావు దగ్గరకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు భయపడతాడు మనిషి. డాక్టర్ కూడా మేము ఏమి చేయలేమని అన్నారనుకోండి, అప్పుడు భయపడతాడు మనిషి. ఎందుకంటే డాక్టర్ల చేతిలో కూడా మనిషిని బ్రతికించలేడు, ఏమీ చేయలేడు. కానీ బ్రతికించేవాడు ఎవరు అని అంటే దేవుడు ఒక్కడే. అందుకే ఎవరు చేయలేని పనిని దేవుడు చేస్తున్నాడు కాబట్టి దేవుని దగ్గరికి భయంతో వస్తున్నారు వీళ్ళు. నిజంగా దేవుడు అంటే ఇష్టపడి రావట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు చచ్చిపోతే నేను బ్రతికిస్తాను అని నా గనక ఆ శక్తి ఉందని అనుకోండి, మీరు దేవుని మొక్కుతారా? మీరు దేవుని మొక్కరు. ఎవరు మొక్కుతారు తెలుసా? నన్నే. ఎందుకు? నా దగ్గర ఆ శక్తి ఉందని, అవునా కదా? నా దగ్గర ఆ శక్తి ఉందని. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రిల్లారా, మీరు ఎక్కడైనా చూసుకోండి, మరణాన్ని ఓడించిన వాడు ఎవ్వరూ లేరు ప్రపంచంలో. ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, మట్టిలోకి పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, శాస్త్రవేత్తలు, వైద్యులు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఎంతో మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే మట్టిలోకి వెళ్ళిపోయారు, మట్టిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మట్టిలోనికి వెళ్ళిపోయిన ఏ ఒక్కరు కూడా తిరిగి లేవలేకపోయారు. కానీ మట్టిలో నుండి లేచిన వ్యక్తి ఒకే ఒక్కడు, చావును సైతం మింగేశాడు ఆయన, చావును కూడా గడగజలాయించేశాడు ఆయన, చావునే జయించిన వాడు ఆయన ఎవరనంటే యేసుక్రీస్తు ఒక్కడే. ప్రపంచంలో ఆయన ఒక్కడే చావును జయించాడు. చావును జయించిన వాడికే చావు ఎవరికి వచ్చినా రక్షించగలడు ఆయన, మరణం ఎవరికి వచ్చినా రక్షించగలడు. ఎందుకంటే మరణాన్ని ఏం చేశాడంటే ఆయన మరణాన్ని మింగేశాడు. ఆయన ఎంతో మందిని మరణం మింగేస్తే మరణాన్ని ఆయన మింగేశాడు. కాబట్టి ఎవరైనా సరే చావు దగ్గరకు వచ్చేసిందని అనుకోండి, చావు దగ్గరకు వచ్చేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం పెడుతుంటారు? దండం పెడుతుంటారు. కానీ నిజంగా నిన్ను ఎవడు రక్షించగలడు చావు వచ్చేస్తేనంటే ఖచ్చితంగా అది యేసు క్రీస్తు ఒక్కడే. ప్రిల్లారా,
యేసుక్రీస్తు ఒక్కడే. భూమి మీద ఉంటున్న వాళ్ళందరికీ కూడా, మనుషులందరికీ కూడా, అందరికీ ఒక నిజం తెలుసు. అందరికీ ఒక నిజం తెలుసు. ఆ నిజం ఏంటనంటే, తాను ఏదో ఒక రోజు చచ్చిపోతాడన్న నిజం భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషికి తెలుసు. తెలీదంటారా చెప్పండి, తెలుసా తెలీదా? అందరికీ తెలుసు చచ్చిపోతామని, అవునా కాదా? ఎవరినైనా అడగండి, ఎరా మనం ఇక్కడ ఉండిపోతామనంటే ఎవరు అలా అన్నారు? ఖచ్చితంగా మనము చనిపోతామని అంటారు. బైబిల్ కూడా అదే విషయం చెప్పింది ప్రియులారా. ఒక వాస్తవాన్ని చూడగలిగితే మనం, కీర్తనల గ్రంథంలో దేవుడు కీర్తనకారుడు ద్వారా ఒక మాట చెప్పాడు చూడండి. కీర్తనల గ్రంథం 89:40 చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 89:40. క్షమించాలి, 48 క్షమించాలి, 48 మరణము చూడక బ్రతుకు నరుడెవడు? బైబిల్ ప్రశ్నిస్తుంది అనమాట, అసలు చావకుండా ఎవరు బ్రతుకుతారు? ఎవ్వరు లేరు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అలా? అండ్ ఈయన ఉన్నాడండి 1000 సంవత్సరాల నుంచి చనిపోకుండా అలాగే ఉన్నాడు అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాక్సిమం అయితే 70, 80 సంవత్సరాలు, ఇంకా బాగా గట్టిగా బలం ఉన్న వాళ్ళు అయితే 100 దాటిన వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ ప్రపంచంలో కనబడుతున్నారు. కానీ ఎక్కడైనా చావకుండా ఉండిన మనిషి ఎవరినైనా చూశారా మీరు? ఎవ్వరు చూడలేదు. అంటే చావు అనేది అందరికీ వస్తుంది, అది కామన్, అది అందరికీ తెలిసిన విషయం. దీనికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు, దీనికి పెద్ద వివేకం అవసరం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు నేను చచ్చిపోతానని, అవునా కదా? అందరికీ తెలుసు నేను చచ్చిపోతానని. మీరు చనిపోతారు, నేను చనిపోతాను, ఎవరు ఇక్కడే కలకాలం ఇక్కడ ఉండిపోరు. ప్రతి ఒక్కరూ చావాల్సిందే, అవునా కదా? అందరూ చనిపోవాల్సిందే. అయితే చనిపోయేటప్పుడు మనిషికి నిజంగా ఏం కావాలి? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఆలోచించుకోవాలి. చావు దగ్గరకు వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ప్రిలారేది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రతి ఒక్కరు దాన్ని ఎదుర్కోవాల్సిందే. ఎవరు దాంట్లో నుంచి తప్పించుకోలేరు. నేను చావని చావను, నేను ఇక్కడే ఉంటాను అంటే అది మన పొరపాటు. అది మనం అలా అలా ఆలోచిస్తే కనుక అది బుద్ధిహీనత అయిపోతుంది. ప్రతి ఒక్కరూ చావును ఎదుర్కోవాలి. ఏదో ఒక రోజు మనిషి ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. అలా చావును ఎదుర్కోవాల్సిన టైం వచ్చినప్పుడు మనిషి పరిస్థితి ఏంటి? ఏం కావాలి మనిషికి నిజంగా? ఈరోజు చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా చావులేని జీవితాన్ని ఇవ్వండి అని చెప్పి దాని మీద ప్రయోగాలు చేయమని డబ్బులు ఇస్తున్నారు శాస్త్రవేత్తలకు, చావు లేని జీవితం కావాలని. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బ్రతకాలన్న ఆశ, బ్రతకాలన్న ఆశ, చచ్చిపోకూడదు ఇక్కడే ఉండాలి అన్న ఆశ మనిషిలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రళ ఇక్కడ ఉంటున్న మీలో కూడా ఇక్కడే ఉండాలన్న ఆశ ఉంటుంది కదా. చావు దగ్గరికి రాగానే మీరేమంటారు? మనం చావకూడదు. మీకు ఏదైనా రోగం వచ్చింది, మీరు చచ్చిపోతున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వెంటనే మీకు తెలిసిన అయ్యగారి దగ్గరకో, మీకు తెలిసిన పాస్టర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు? మేము బ్రతకాలి, మేము ఇక్కడే నివసించాలి, మేము ఇక్కడే ఉండిపోవాలి అనే ఆలోచనే కదా. మనిషి ఆశకు హద్దులు లేవు, మనిషి ఆశకు హద్దులు లేవు. ఇక్కడే ఉండిపోవాలి, ఎన్ని సంవత్సరాలైనా సరే ఇక్కడే ఉండిపోవాలి. లోకంలో ఉన్న వ్యామోహాలన్నీ కూడా అనుభవించాలన్న ఆలోచనలోనే ఉన్నాడు మనిషి. చచ్చిపోయిన తర్వాత నేను దేవుణ్ణి ఎదుర్కోవాలి అని ప్రిపేర్ అవ్వలేదు మైండ్లో, ఆ ప్రిపరేషన్ లేదు. కానీ భూమి మీద బ్రతకాలి, బ్రతకాలి, ఎంతవరకు బ్రతకాలి? నా ఆశలు తీరే వరకు. నీ ఆశ ఎప్పుడు తీరిపోతుంది తెలీదు. ఎందుకంటే ఆశకు హద్దులు లేదు, కోరికలకు హద్దులు లేవు. అది తీర్చుకుంటుంటే శరీరం ఇంకా 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 కావాలని అడుగుతూనే ఉంటుంది. ఒక దాని దగ్గర ఆగిపోదు ఈ కోరికలన్నీ. ఈ శరీరానికి దానికి అన్నీ కావాలి, అన్నీ కావాలని అంటే అడుగుతూ ఉంటుంది. ఇల్లు కొన్నావు తృప్తిగా ఉన్నావు అంటే లేదు కారు కొనాలి, కారు కొన్నావు తృప్తిగా ఉన్నావు అంటే లేదు లేదు విమానం కొనాలి అంటే, కొన్ని విమానం కొన్నావు తృప్తిగా ఉందంటే లేదు లేదు ఇప్పుడు ఏదో ఒక అధికారం కావాలి, సీటు కావాలి, అక్కడ ఎమ్మెల్యే సీటు, పిఎం సీటు, సీఎం సీటు, ఏదో ఒకటి కావాలి. పోనీ అది కూడా ఉంది కదా తృప్తిగా ఉన్నంటే లేదు లేదు ఇంకా సంపాదించాలి, 1000 కోట్లు సంపాదించాలి. చాలా తృప్తిగా ఉన్నంటే తృప్తి లేదు ఇంకా కావాలి అని అంటాడు. మనిషికి తృప్తి ఉండదు, ఏదున్న తృప్తి ఉండదు, ఇంకా 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 కావాలని అనుకుంటాడు. ఇక్కడే ఉండిపోవాలన్న ఆలోచన. ఈరోజు డబ్బులు ఇచ్చి మరీ శాస్త్రవేత్తలకు చెబుతున్నారు ఎలాగైనా భూమి మీద మేము ఇక్కడ ఉండిపోయేలాగా, మేము చావు లేని జీవితాన్ని చూసేలాగా అటువంటి ప్రయోగం ఏదైనా చేయండి, దాని మీద రీసెర్చ్లు చేయండి, ఎలాగైనా సరే చావు లేకుండా చేయాలి మనిషిని అన్నట్టుగా శాస్త్రవేత్తలు కూడా వాటి మీద పరిశోధన చేస్తున్నారు. పిల్లలు
కానీ ఇప్పటికీ వాళ్ళు గెలవలేకపోయారు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి ప్రియులారా, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏమని రాయబడి ఉంటుంది అక్కడ, గాలి విసరకుండా చేయకున్నట్టు చేయనట్లు గాలి మీద ఎవరికైనా ఉందా ప్రియులారా గాలి మీద అధికారం? ఇదిగో ఇప్పుడు గాలి ఇలా వీస్తుందని అనుకోండి, అసలు నువ్వు వీసకూడదు అని చెప్పి గాలిని ఆపే అధికారం ప్రపంచంలో ఎవరికైనా ఉందా? ఏ మనిషికైనా ఉందా అంటే ఎవ్వరికి లేదు. గాలి మీద అధికారం ఏ మానవుడికి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ మాట చెప్పేసి ఇంకో మాట చెప్పాడు చూడండి అక్కడ ఏం చెప్పాడు, మరణ దినము ఎవ్వరికి వశం కాదంట. మరణ దినం ఏమంటున్నాడు, ఎవ్వరి వశం లేదది. మరణం వచ్చేసిందంటే వాడు చావాల్సిందే. మరణం దగ్గర నువ్వు చెప్పలేవు ఈ రోజు కాదు రేపు చచ్చిపోతాను, ఈ రోజు నన్ను వదిలేయనంటే మరణం నిన్ను వదలదు. మరణ దినం వచ్చేసిందనంటే నువ్వు అయిపోయావు అక్కడితో. నువ్వు రేపు చచ్చిపోవాలని అనుకున్నావు అనుకో, మరణం నీ దగ్గరకు వచ్చేసింది. రేపు నీ చావు దినం, దేవుడు రాసేసాడు నీ చావు దినాన్ని. రేపు చావు దినాన్ని రాసేస్తే మరణం నీ దగ్గరకు వచ్చినప్పుడు లేదు లేదు ఇంకొద్ది రోజులు నేను బ్రతకాలని వదిలే అంటే మరణం వదిలేస్తుందా? వదలదు, వదలదు. నీ మరణ దినాన్ని ఎవ్వరి వశము కాదని అంటున్నాడు. వీళ్ళేమ శాస్త్రవేత్తలు మరణాన్ని మింగేద్దామని చూస్తున్నారు వీళ్ళు. వారి వల్ల అవ్వదు ప్రియుల, వారి వల్ల అవ్వదు. ఎవరైనా జయించాలంటే మరణం మీద అధికారం కలిగిన వాడు అయి ఉండాలి. మరణం మీద అధికారం కలిగిన వాడు మాత్రమే మరణం రాకుండా చూడగలడు. కానీ ఈరోజు మనుషుల్లో లేకపోతే మానవులలో ఏ ఒక్కరు కూడా మరణాన్ని జయించలేకపోతున్నారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా మట్టిలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడే అంటున్నాడు మరణం అది ఎవ్వరి వశం కాదు. అసలు గాలి మీద మనిషికి అధికారం లేదు. మరణం మీద అధికారం ఎలా సంపాదించుకోగలడు? సంపాదించుకోలేడు. మరణం అనేది ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరూ రుచి చూడాల్సిందే. మరణం దగ్గర ప్రతి ఒక్క మనిషి ఆగిపోతున్నాడు ప్రియులారా, ఆగిపోతున్నాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళ బాబు నాకు తెలిసి 9 సంవత్సరాలు అనుకుంటా ఆ బాబుకి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ బాబు మీద చాలా ఆశ పెట్టుకున్నారు. ఒకే ఒక కొడుకు. ఆ బాబు మీద చాలా ఆశలు పెట్టుకొని బాగా చదువుపియాలి, బాగా చేయాలని చెప్పి రూపాయి రూపాయి కూడబెట్టి వీళ్ళకున్న దాంట్లోనే కొద్ది కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళు 3 పూట్లు తినకుండా 2 పూట్లే తిని ఇంకో పూట వాడికి వాడి బుక్స్ కొనాలని, వాడి ఫీజు ఎక్కువగా కట్టుకోవాలని అలా పాపం చాలా కష్టపడి ఆ బాబుని పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. 9 ఇయర్స్, 9వ సంవత్సరంలో ఆ బాబు 9వ ఇలా స్కూల్ మీద రోడ్డు దాడుతున్నాడు. రోడ్డు దాడుతూ ఉంటే ఆ టైర్ కాలు, లారీ టైర్ కాలుకి దొరికిపోయి చనిపోతాడు అనమాట. సడన్ గా వచ్చి ఎక్కించుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోతే వాళ్ళమ్మ నాన్న ఏడ్చారు ప్రియులారా, చాలా ఏడ్చారు. ఎంతో కష్టపడి నేను ఆ పిల్లలు మేము పెంచుకున్నాం, మా పిల్లలే మాకు సర్వాస్తి అని అనుకున్నాం, కానీ మా కుమారుడు చనిపోయాడు, బ్రతికించండి అని ఏడ్చారు వాళ్ళు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బ్రతికించండి మా అబ్బాయిని అని ఏడ్చారు వాళ్ళు. కానీ డాక్టర్ ఏమన్నారు తెలుసా, నా చేతిలో ఏమీ లేదు, మరణం ఎవరి చేతిలో లేదు. ఒకవేళ ఉన్నింటే గనక మామూలుగా ఉండదు. ఇప్పుడు మరణం గనక ఎవరైనా మరణం నుంచి గెలిపించగలడు అని అనుకున్నారని అనుకోండి, ఇంకా మామూలుగా ఉండదు. డాక్టర్లు మనకు అవసరం లేదు, హాస్పిటల్స్ మనకు అవసరం లేదు, అంతేనా కదా. ఎవరైనా బ్రతికించగలడని ఉంటే డెడ్ బాడీస్ అన్ని వరుసగా ఉంటాయి, లైన్గా ఉంటారు, రెడీగా బతికించేస్తాడు కదా. కాబట్టి బతికించేయండి అని వచ్చి తీసుకొచ్చి పెట్టేస్తారు. కానీ అలా ఇప్పుడు ఎవరైనా చేయగలుగుతున్నారంటే ఎవ్వరు చేయలేకపోతున్నారు పిల్లరా. ఎందుకంటే మరణం ఎవరి వశము కాదని అంటున్నాడు. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి. మరణం యొక్క రుచి మీరు చూస్తేనే మీకు ఇంకొంచెం అవగాహన వస్తుందని వీడియో చూపిస్తున్నాను. ఒకసారి ఆ వీడియోలో ఒక 7 సంవత్సరాల బాబు తనకేం జరిగిందో ఒకసారి ఆ వీడియోని చూడండి ఒకసారి.
ప్రిల్లరా, మీరు ఇందాక చూసిన వీడియోలో అతను ఏం చేస్తాడంటే, అతను ఒక స్కూల్ డ్రైవరు, బాబును వదిలేసి వెళ్ళిపోదాము అని అనుకున్నాడు. బాబు దిగాడు, దిగుతుంటే ఇంకా ఏం చూసుకోలేదన్నమాట. బాబు క్రాస్ అయిపోయాడేమో అని అనుకుని బండి స్టార్ట్ చేసి మూవ్ అయిపోయాడు. తీరా చూస్తే ఇంకా బాబు అక్కడే ఉన్నాడు. బాబు మీద ఎక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు అరవడంతో చేయడంతో బాబుకి ఏమైందని ఇవన్నీ వెనక్కి వచ్చాడు. దిగి కారులో చూస్తే బాబు నిజంగానే అప్పటికే తల మీద ఎక్కిచ్చేసాడు కాబట్టి తల వంగిపోయింది, ఇట్లా విరిగిపోయింది అనమాట. ఇది విరిగిపోతే ఇంక అంతే సంగతులు, బ్రతకడు. విరిగిపోయింది, ఎక్కిచ్చేసాడు. తర్వాత అన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు అన్నట్టుగా ఉంది, కానీ హాస్పిటల్ తీసుకెళ్తే అబ్బాయి చనిపోయాడు. అది న్యూస్, ఇది న్యూస్ పేపర్లో వచ్చింది. న్యూస్ ఏంటంటే అబ్బాయి చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎంత డబ్బులైనా పర్వాలేదు, మా అబ్బాయిని బ్రతికించండి అని అడిగారంట వాళ్ళు. డాక్టర్లకు, డాక్టర్లతో చెప్పారు, అంటే బాగా డబ్బున్నోళ్ళు. అబ్బాయిని స్కూల్ డ్రైవరు కారులో వచ్చి డ్రాప్ చేశాడు, కానీ హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు అడిగారంట డాక్టర్ని, ఎంత డబ్బైనా పర్వాలేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ రప్పించండి, పెద్ద పెద్ద డాక్టర్లు ఎవరున్నారో రప్పించండి, కానీ మా బాబు మాత్రం బ్రతకాలి. అడుక్కున్నారు పిల్లలు, ప్రాధాయపడ్డారు, ఏడ్చారు, కానీ డాక్టర్లు ఏమి చేయలేకపోయారు. ఏ వైద్యంలో ఇంకా అభివృద్ధి పొందుతున్నారు కదా, వైద్యం విషయంలో చాలా అభివృద్ధి పొందారు కదా, అంత అభివృద్ధి పొందిన వాళ్ళు ఎందుకు ఏం చేయలేకపోయారు? మరణం వచ్చేసరికి ఎందుకు కాపాడలేకపోయారు, బ్రతికించలేకపోయారు అని అంటే, బ్రతికించలేకపోయారు. మందులు బ్రతికించలేకపోయాయా? బ్రతికించలేకపోయింది. అంటే ఒకడు చేసిన తప్పు వల్ల ఆ బాబు బలైపోయాడు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే, ఎంత డబ్బులైనా పర్వాలేదు, మేము పెట్టుకుంటాం, కానీ బ్రతికించండి అని అంటున్నాడు. కానీ మనిషికి అది అర్థం కావట్లేదు. డబ్బుతో ప్రాణాన్ని కొనలేము, డబ్బుతో ప్రాణాన్ని కొనలేము. ఈరోజు డబ్బు ఉందని ధీమాగా బ్రతుకుతున్నాడు, దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా బ్రతుకుతున్నాడు. నాకు దేవునితో నాకెందుకు సావాసం, నాకేముంది, డబ్బులున్నాయి కదా నా దగ గర. కాబట్టి ఆ డబ్బులున్నాయనే ధీమాతో దేవుడు కూడా అవసరం లేదన్నట్టుగా మనిషి బ్రతుకుతున్నాడు. నాకు ఆయనతో నాకెందుకు సహవాసం, నా జీవితం ఏముందో, నా దేవుందో నేను చూసుకుంటున్నాను కదా అని ఆ ఆలోచనలో ఉన్నాడే. కానీ చావు నాకు ఎదురొస్తే నా పరిస్థితి ఏంటని ఆలోచించట్లేదు పిల్లారా, ఆలోచించట్లేదు. మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతమంది ఈరోజు దేవుని వాక్యం ఇక్కడ ప్రకటింపబడుతుంది, దేవుని మాటలు చెప్పబడుతుంది, ఎంతమంది హాయిగా ఇళ్ళలో కూర్చుని ఉంటారు? ఎందుకంటే వాళ్ళకి ఏమొద్దు, దేవునితో సహవాసం వద్దు, మాకు అవసరం లేదు ఇప్పుడు వద్దు, కానీ నిజంగా రేపు చావు నీ దగ్గరకు వస్తే అప్పుడు కావాలి కదా, అప్పుడు కావాలి దేవుడు. ఎందుకంటే చావు వచ్చింది, చావు వస్తే మనిషికి భయం, మరణం వస్తే మనిషికి భయం. మనిషి దేనికి భయపడ్డు, మరణం అనే మాట వినగానే పెద్ద పెద్ద వీరులు సైతం భయపడిపోతారు ప్రిల్లారా, భయపడిపోతారు. మీకు ఒక విషయం చెప్తాను, అలెగ్జాండర్, చాలా మంది వినే ఉంటారు బట్ ఇక్కడ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ గ్రీక్లో ఉండి పరిపాలించేవాడు, చక్రం తిప్పేవాడు, ప్రపంచాన్ని చక్రం తిప్పాలని అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలుస్తారనమాట. ఆయన అన్ని ప్రపంచంతో, అందరితో యుద్ధాలు చేసి ప్రపంచాన్ని జయించిన వాడు అలెగ్జాండర్. ఆయన ఒక్క మాట, నేను ఇలా యుద్ధానికి వస్తున్నానంటే మిగతా దేశాలు భయపడిపోయాయి. మో వాడితో మనకి ఎందుకు యుద్ధం, వచ్చారంటే మనల్ని అందరినీ చంపేస్తారని చెప్పి రాజ్యాలే లొంగిపోయాయి. మన భారతదేశం కూడా అలా లొంగిపోయాయి. వాడు ఒక్క మాట సెలవిచ్చాడంటే, నేను యుద్ధానికి వస్తానంటే మన భారతదేశం కూడా అవసరం లేదని చెప్పి మేము మీకు లొంగిపోతాము, మీరు చెప్పినట్టు మేము నడుచుకుంటామని ఒకప్పుడు భారతదేశం కూడా అలెగ్జాండర్ ది గ్రేట్ నా సలాం కొట్టేసింది అనమాట. అలాంటి ఆయన, అంత గొప్ప వ్యక్తి, ఎవరికి భయపడకుండా ఒక వీరుడిలా నిలబడిన వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్. అలా బ్రతికిన ఆయన, ఆయన పరిస్థితి ఏమైపోయింది అనంటే, ఆయన ఏం అవసరం లేదు, ఆయన యుద్ధం ప్రకటిస్తేనే భయపడిపోయాయి మిగతా దేశాలన్నీ కూడా. అలా ఉన్న ఆయన, ప్రపంచాన్ని గజగజలాడించిన ఆయన, ఆయనకు ఒక చిన్న దోమ, ఒక దోమ కుట్టింది అనమాట. ఆయనకు డెంగ్యూ వచ్చేసింది. ఆయనకు తెలుసు కదా డెంగ్యూ, వైరల్ ఫీవర్. చిన్న దోమ ఆయనను గజగజలాడించేసింది, ప్రపంచాన్ని గజగజలాడించేసాడు ఆయన. కానీ డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది ఆయనకు, దోమ కాటు, దోమ కుట్టేసింది, డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది. డెంగ్యూ ఫీవర్ రావడంతో ప్రపంచాన్ని గజగజలాడించిన ఆయన బెడ్ మీద కూర్చున్నాడు, బెడ్ మీద పడుకున్నాడు. ఏమన్నాడు తెలుసా, నేను ఎలాగో చనిపోతున్నాను, ప్రపంచానికి అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలి. ఏంటనంటే, ప్రపంచానికి నేను నన్ను మోసుకెళ్లేటప్పుడు నా చేతులు కాళ్ళు బయటికి కనపడేలాగా తీసుకెళ్ళండి, బాక్స్లో క్లోజ్ చేసినప్పుడు నా చేతులు నా కాళ్ళు బయటికి కనపడేలా తీసుకెళ్ళండి అని అన్నాడు మోసుకుంటూ వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ప్రపంచానికి చెప్పండి, నేను పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా నేను ఏమి తీసుకెళ్ళట్లేదని ప్రపంచానికి తెలియాలని ఆయన అలా చనిపోయాడు అలెగ్జాండర్ ది గ్రేట్.
ప్రపంచాన్ని గటగజాలు ఆడించాడు. కానీ ఒక చిన్న దోమ అతని గజగజలు ఆడించింది. అంటే మరణం వచ్చేసరికి ప్రపంచాన్ని జయించిన వాడు కూడా ఏమి చేయలేకపోయాడు. ఏమి చేయలేకపోయాడు, నీ దగ్గర అంత డబ్బు ఉంది కదా, ప్రపంచంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ దగ్గర ఉన్నారు కదా, అందరూ నీకు లొంగిపోయారు కదా, ఏ చావును జయించలేవా, మరణాన్ని జయించలేవా అంటే, లేదు నా వల్ల కాదు, ఎందుకంటే నేను పుట్టినప్పుడు ఏమి తీసుకురాలేదు, చనిపోయేటప్పుడు కూడా నేను ఏమి తీసుకెళ్ళలేను, ఇదిగో మరణిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుడు అందుకే అన్నాడు, మరణం ఎవ్వరి సొత్తు కాదది, మరణాన్ని ఎవ్వరు కూడా గెలవలేరు అని అంటున్నాడు. మరణం ఎవ్వరి సొత్తు కాదు ప్రియులారా, మరణం అనేది చాలా భయంకరమనేది మనకు తెలియకుండా చేసేదే మరణం. మీకు ఇంకో వీడియో చేస్తాను. ఒకడు వీళ్ళు సరదాగా అలా వెళ్ళారు, సరదాగా వీళ్ళు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు చూద్దాము అని. అలా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏం జరిగిందో ఒకసారి ఈ వీడియోని చూడండి ప్రియులారా. ప్రియులారా మీరు ఈ వీడియో చూశారు కదా, వీళ్ళు సరదాగా ఆడుకుందామని వెళ్ళారు. వీళ్ళు సరదాగా నీళ్ళల్లో ఆడుకుందాం అనేసరికి వాళ్ళు అక్కడ ఏం చేశారంటే డ్యామ్ డోర్స్ తీసేశారు. ఎప్పుడైతే డ్యామ్ డోర్ తీసేశారో సడన్ గా నీళ్ళ యొక్క వేగం పెరిగిపోయింది, నీళ్లు సడన్ గా వచ్చేసింది. వాళ్ళు అనుకోలేదు ఆ రోజు మేము చచ్చిపోతామన్నారు. సరదాగా చూద్దామని వెళ్ళారు, ఆడుకుందాం కాసేపు అని వెళ్ళారు. కానీ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే సడన్ గా చావు వచ్చేసింది. సడన్ గా వాళ్ళు ఊహించలేదు, ఆడుకుందామని వెళ్ళిన వాళ్ళు సడన్ గా అలా నీళ్ళు వచ్చేసింది. అప్పటికి ఏదో నిలబడి బ్రతుకుదాము అన్నట్టుగా ప్రయత్నించారు. కానీ వాళ్ళ మరణాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. 5 మంది ఉన్నారు, గట్టిగా నిలబడ్డారు, ఒకరినొకరు పట్టుకున్నారు పడిపోకుండా ఉండాలని. కానీ వాళ్ళు ఏమైనా కాపాడుకోగలిగారనంటే వారి వల్ల కాలేదు. ఎందుకంటే మరణ దినం ఎవరి వశము కాదు. మరణం వచ్చేసిందంటే అయిపోయినట్టే, ఇంకా మనిషి బ్రతకలేదు. ఒక్కసారి చచ్చిపోయామని అనుకోండి ఇంకేం లేదు ప్రియులా, చనిపోయామంటే ఇంక జీవితం లేదు, అక్కడితో అయిపోయింది. తర్వాత ఎదుర్కోవాల్సింది దేవుణ్ణే. మనిషి దేని చూసుకొని ఎందుకు ఈ జీవితం మీద ఎంత వ్యామోహం పెంచుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అరే నేను ఒకరోజు చనిపోతానే, చనిపోయే ముందు నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి, నేను దేవుని కోసం మంచిగా మంచి సహవాసం కలిగి దేవునితో నేను ఇక్కడ మంచి సహవాసం కలిగి ఉంటేనే కదా చనిపోయిన తర్వాత నేను ఆయనతో ఆనందంగా ఉండగలను. నాకు ఇక్కడే మంచి సహవాసం లేకపోతే ఆయన తర్వాత చనిపోయిన తర్వాత ఎలా వస్తుంది ఆ సహవాసం? భూమి మీదే రాలేదు ఆ సహవాసం. చనిపోయిన తర్వాత ఎలా వస్తుంది ప్రియులారా? రాదు కదా, రాదు. ఆ సహవాసం రావాలంటే ఇక్కడే మనం ప్రారంభించాలి. ఇక్కడే లేనప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది ఆ సహవాసం? ఆ రిలేషన్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే మనం ప్రేమగా ఉండి మన ప్రేమను మనం చూపించగలిగితే చనిపోయిన తర్వాత అయితే మనం ప్రేమగా ఉండగలం. ఇక్కడే ఆ ప్రేమ లేదు, ఇప్పుడే కోపాలు పెట్టుకున్నాం, అసూయలు ఇవన్నీ మనం మన హృదయాల్లో పెట్టేసుకుని దేవుడు అంటే లెక్కలేకుండా బ్రతికినప్పుడు చావు ఖచ్చితంగా వస్తుంది కదా.
మనిషికి తెలుసు మరణం మీద నాకు అధికారం లేదని, ఆయన ఎంత ధీమాగా బ్రతుకుతున్నాడు, ఎంత ధీమా ప్రేలారా మనిషికి. దేవుడు అంటే ఎందుకో భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. అదే ఒక చిన్న బల్లిని చూసేటంటే భయపడిపోతాడు, బల్లి 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 అని ఏడుతాడు, అవునా కదా. పాము వచ్చింది అనుకోండి ఏం చేస్తాడు, పాము 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 అని పరిగెత్తుతాడు, అవునా కదా. అంటే పామును చూసి నీకు భయం ఉంది, కానీ దేవుడు అంటే నీకు భయం లేదంటే భయం లేదన్నట్టుగానే ఉన్నాడు కదా. విచ్చలవిడిగా పాపాలు చేస్తున్నాడు కానీ దేవుడు నన్ను లెక్కడుగుతాడు, నేనేం సమాధానం చెప్పుకోవాలన్న భయం ఉందా మనిషికి, ఆ భయం లేదు. ఎప్పుడు వస్తా తెలుసా, నిజంగా నువ్వు బెడ్ మీద పడిపోయినప్పుడు నువ్వు డాక్టర్ కన్ఫర్మ్ చేశారనుకోండి ఇంక 2 రోజులు నువ్వు చచ్చిపోతావునని, అప్పుడు వస్తుంది భయం. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ప్రార్థన చేయడం, అప్పుడు ప్రభువా నన్ను క్షమించు నన్ను కాపాడు అని అప్పుడు ప్రార్థిస్తాడు. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆయన కిడ్నీ 2 కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, పనిచేయట్లేదు. పని చేయకుండా ఎప్పుడైతే బెడ్ మీద పడుకున్నాడో అప్పటి వరకు తిరిగాడు, ఏం ఆలోచించకుండా హాయిగా హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడైతే 2 కిడ్నీలు పాడైపోయిందని డాక్టర్లు చెప్పాడో అప్పుడు స్టార్ట్ చేశాడు, ఏడ్చాడు, ప్రార్థనలు చేశాడు, నన్ను బాగు చేయమనని. డాక్టర్లు ఏమన్నారంటే రండి మీ కిడ్నీ బాగు చేయాలంటే చాలా డబ్బు అవుతుందండి, చాలా ఖర్చు అవుతుంది, 10 లక్షల దాకా అవుతుంది అని అన్నారు. వీళ్ళు ఏం చేశారు, 10 లక్షల దాకా అవుతుందని వాళ్ళ పొలం అమ్మారు, వాళ్ళకున్న పొలాన్ని అమ్మేసి మరీ ఆపరేషన్ చేపించారు. వాళ్ళ పొలం అంతా అమ్మేశారు, ఆ డబ్బు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే ఈయన మీద పెట్టారు, అంటే బాగు చేయించాలని 10 లక్షలు ఖర్చు పెట్టారు, ఆపరేషన్ చేశారు, ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన చనిపోయాడు చివరికి, అంటే ఆయన సంపాదించిన ఆస్తి కూడా పోయింది, ఆయన ఏదైతే సంపాదించుకున్నాడో అది పోయింది, కిడ్నీ పాడైపోయింది, ఆయన కోల్పోయాడు. ఏం సాధించుకున్నాడు మనిషి, చావు దగ్గరకు వచ్చేసరికి అరే నీకున్నదంతా పెట్టి మరి నువ్వు బ్రతకాలని చూస్తున్నావు, పొన్ను బ్రతుకుతున్నావు అంటే బ్రతకట్లేదు, ఎందుకంటే మరణ దినం నీ చేతిలో లేదు. మరణ దినం ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది ప్రిల్లరా, దేవుని చేతిలో ఉంది. చూడండి ఒకసారి యోబు గ్రంథం, కీర్తన గ్రంథం 31:15, కీర్తన గ్రంథం 31:15, నా కాలగతులు ఎవరి వశం, దేవుని వశం. నా కాలగతులు మన టైం మన సమయం అంతా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది ప్రిల్లరా. దేవుడు ఒక్కడే కాపాడగలడు మనల్ని, ఇంకెవ్వరు కాపాడలేరు భూమి మీద, ఎవ్వరికి ఆ అధికారం లేదు, దేవుడు ఒక్కడే కాపాడగలడు. అది మనిషికి కూడా బాగా తెలుసు, దేవుడు మాత్రమే కాపాడగలడు. అయినా కూడా మనిషి ఆ బాధ కానీ ఆ భయం కానీ లేకుండానే బ్రతుకుతున్నాడు. భయం లేదు మనిషికి, చావు వస్తే అప్పుడు భయపడతాడు, అప్పుడు ప్రభా 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 నన్ను క్షమించు ప్రభా అని అంటాడు, ఎక్కడ లేని నటన వచ్చేస్తుంది అప్పుడు, ఎందుకంటే చావు దగ్గరకు వచ్చేసింది కాబట్టి. అదే చావు లేదని అనుకోండి హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతాడు మనిషి, ఏం ఆలోచించాడు, అన్ని బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. ఎప్పుడు గుర్తొస్తాడు తెలుసా, సడన్ గా ఏదైనా ఆపత్తు రావాలి, సడన్ గా ఏదైనా విపత్తు రావాలి, ఏదైనా జరిగిపోవాలి, చెడు ఏదైనా జరిగిపోతే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, అంతవరకు గుర్తురాడు. ఆదివారం చర్చికి వెళ్తారా అంటే ఆహా రారు, ఎందుకంటే ఏ ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం వచ్చిందని అనుకోండి వెంటనే వస్తారు చర్చికి, వచ్చి అయ్యగారిని అడుగుతారు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకమ్మా ఎందుకు ఇప్పుడు నీకు ప్రార్థన చేయాలంటే మాకు సమస్యలు వచ్చేసాయండి, ఇబ్బందులు ఉన్నామండి, కరెంటు బిల్లు కూడా కట్టుకోలేకపోతున్నామండి. అవును మరి నీకు ఇబ్బంది వచ్చేసింది, నీకేదో సమస్య వచ్చేసింది, డబ్బుల పరంగా బాగా ఇబ్బంది అయిపోతుంది, అందుకు అప్పుడు వస్తారు చర్చికి, ఎందుకు దేవుడు మాకు ఇబ్బందుల నుంచి ఈ ఆపదల నుంచి మమ్మల్ని కాపాడాలని. అదే లేదు మంచి సహవాసం కలిగి ఉండాలి, దేవునితో నాకు సంబంధం కావాలి, దేవుడు కోసం నేను బ్రతకాలని ఆలోచనలో వస్తున్నాడంటే మనిషి అలా రావట్లే. దేవుడు అంటే అవసరాల కోసమే చూస్తున్నాడు మనిషి, తనకి ఏదైనా అవసరం ఉంటే దేవుడు కావాలి, అవసరం లేదని అనుకోండి దేవుడు వద్దన్నట్టుగా బ్రతుకుతున్నాడు. ఎంత మూర్ఖత్వంలో ఉంది ప్రిల్లారు ప్రపంచం, ఎంత మూర్ఖత్వంలో ఉంది. నిజంగా దేవుణ్ణి ప్రతి మనిషి గుర్తు చేసుకునేది ఎప్పుడంటే చావు టైంలోనే, చనిపోయే ముందైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దేవుడు గుర్తొస్తాడు, ప్రతి ఒక్కరికి దేవుడు గుర్తొస్తాడు. ఎందుకనంటే చనిపోతున్నాడు కాబట్టి. నీకు అప్పుడు గుర్తొచ్చి ఏం ప్రయోజనం, అప్పుడు గుర్తు చేసుకుని ఏం ప్రయోజనం, ఏ ప్రయోజనం లేదు. బ్రతుకున్నప్పుడే తెలుసుకోవాలి ప్రిల్లారు, చావు అనేది ఏ నిమిషాన ఎప్పుడైనా హఠాత్తుగా సడన్ గా వస్తుంది, వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని ఎదుర్కొంటున్నాం, మనం ఎలా దాన్ని ఎదుర్కొని ఎలా ముందుకెళ్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చూపిస్తాను, ఇంకో వీడియోని చూపిస్తాను, ఒకసారి ఈ వీడియోని కూడా చూడండి ప్రిల్లారా. చావు దగ్గరకు వచ్చేసింది, తను ఏం చేస్తున్నాడు ఒకసారి ఈ వీడియోలో చూడండి ఒకసారి.
విన్నారా? అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, పిల్లలందరూ అతనికి ఒక 20 సంవత్సరాలు ఉంటుంది, జూ చూద్దామని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. జూలో చూద్దాం వాళ్ళని, ఆ జంతువుల వాటన్నిటిని చూద్దామని అక్కడికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు అలా తొంగి చూస్తుంటే ఏమైందో తెలియదు, జారి పడిపోయాడు పులి గుహంలో. పడిపోతుంటే అతను ఏం చేస్తున్నాడో తెలుసా? పులి దగ్గరకు వచ్చి నిలబడింది. నిలబడితే దండాలు పెడుతున్నాడు. చూసారా? అది దండం పెడుతున్నాడు. దేనికి? పులికి. ఏమని? నన్ను ఏం చేయదు, నన్ను వదిలేమని అన్నది. పులి వాళ్ళు అక్కడ ఇచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే, పులి దగ్గర ఒక 8 నిమిషాలు నేను చేయలేదు అని అలా చూస్తూ నిలబడింది పులి, ఒక 8 నిమిషాలు. ఆ 8 నిమిషాలు తను ఏం చేస్తానంటే దండం పెడుతున్నాడు, నన్ను వదిలేయి. రిల్లరా, చావు మన దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చావు మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మనం దండం పెట్టేస్తాం కదా, ఏమని? మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని బ్రతిమలాడుకుంటాం మనం. ఎందుకంటే చావు మనకు వచ్చేసరికి మనం భయపడిపోతుంటాం, బ్రతకాలన్న ఆశ లోపలు ఉంటుంది, కాబట్టి బతిమిల్లు ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు తను అలా చావు దగ్గరకు వచ్చేసరికి, ఆ చావు పరిచయం చూశాడు కదా, ఆ చావు దగ్గర ఉన్నప్పుడు అతను నిజంగా ఏం కావాలి? అప్పుడు చావు దగ్గరకు వచ్చేసరికి అప్పుడు తీసుకెళ్లి మంచి బిర్యానీ పెట్టండి తింటాడేమో, తింటాడా? భయం ఎలా ఉంటుంది అది? అప్పుడు బిర్యానీ వద్దు, అప్పుడు పోనీ. ఇంకా ఏమన్నా తన లోకంలో అనుభవించేది ఏదైనా పోయి డబ్బు తీసుకొని ముందు పెట్టండి. నిజంగా ఏమొద్దు, చచ్చిపోయేటానికి నిజంగా ఈ లోకంలో ఏమి వద్దు అనిపిస్తుంది పిల్లరా? నన్ను ఆ క్షణం నేను బ్రతికితే చాలు అని అనిపిస్తుంది వాళ్ళకు. అలా పులి ఇవన్నీ ఒక 8 నిమిషాలు అలా చూస్తుంటే, అలా చూస్తున్నది, అలా పులి చూస్తుంటే దండం పెట్టాడు అని చివరికి ఏం చేసింది తెలుసా? పులి ఇక్కడ పట్టుకుంటుంది కంఠం దగ్గర, పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. చనిపోయాడు అతను. అంటే తను చూశారు, తను అనుకోలేదు జూకి వెళ్దాము చూద్దామని వెళ్ళినాడు. ఏమైందనంటే, ఎప్పుడైతే ఆ సింహం గుహలో పడిపోయిన తర్వాత ఆ పులి గుహలో పడిపోయిన తర్వాత ఆ పులి వచ్చి దగ్గర 8 నిమిషాలు చూసింది, దండం పెట్టాడు. తన మరణ దినాన్ని కాపాడుకోలేకపోయాడు. పులి వచ్చి కంటలో తీసుకెళ్ళిపోయింది ప్రణ తీసుకెళ్ళిపోయింది. ఒకసారి కాసేపు మీరు ఊహించుకోండి, అదే పొజిషన్లో మీరున్నారు, పులి గుహలో పడిపోయారని అనుకోండి. పులి మీ ముందుకు వచ్చింది, అలా మిమ్మల్ని చూస్తున్నప్పుడు సడన్గా కాసేపు అనుకుందా నేను వచ్చాను అక్కడికి, సడన్గా నేను వచ్చేసి మిమ్మల్ని అక్కడి నుంచి కాపాడేశాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఎలా ఉంటారు నాతో? అప్పుడు రే, చావు దగ్గరకు వచ్చాను, నేను ఏం చేశాడు? కాపాడేశాడు. కృతజ్ఞత ఉంటుందా లేదా? అది మీ వరకే చెప్పుకుంటారా, ఊరందరికి వెళ్ళి చెప్తారా? ఇలా గుహలో నేను పడిపోయాను, పులి గుహలో నేను పడిపోతే నన్ను ఈయన వచ్చి కాపాడాడు, నాకు మళ్ళీ జీవాన్ని ఇచ్చాడని చెప్పి ఊరందరికీ చెప్పుకుంటారా లేదా? ఖచ్చితంగా చెబుతారు పిల్లరా. ప్రపంచంలో ఇదే జరిగింది పిల్లరా. ఎంతో మంది చావులో మెట్టాడుతుంటే ఎంతో మంది చనిపోతున్నారు. చనిపోతున్న ప్రతి ఒక్కరిని బ్రతికించాలని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. చనిపోతున్నారు, అందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు, అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, అందరూ అగ్ని లోపలికి వెళ్ళిపోతున్నారు. అగ్ని లోపలికి వెళ్లకుండా వాళ్ళని కాపాడాలంటే నేను రావాలి అని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. చనిపోయింది, పాపంతో నిండిపోయింది భూమి, బలత్కారంతో నిండిపోయింది భూమి. మనిషి ఎక్కడ చూసినా తన ఆలోచనల నుంచి తను చేసే క్రియల వరకు పాపం 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 అని పాపంతోనే బ్రతుకుతున్నాడు మనిషి. అలాంటి పాపంతో బ్రతుకుతున్న మనిషిని కాపాడాలని యేసుక్రీస్తు పరలోకాన్ని స్వర్గాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే కాపాడాలి నేను నా పిల్లలని. ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. ఆ స్థానంలో మనం చనిపోవాలి, కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన చనిపోయాడు ప్రియులారా. మనకు నిజంగా ఆ ప్లేస్లో మనకు దెబ్బలు తగలేదు, కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ దెబ్బలు నీకు తగిలితే నువ్వు తట్టుకోలేవు కాబట్టి ఆ దెబ్బలేదో నేనే తింటానని ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన ప్రాణం పెట్టేశాడు. నువ్వైతే వాటిని తట్టుకోలేవు, నేనైతే దాన్ని తట్టుకుంటానని మన కోసం ఆయన చనిపోయాడు ప్రియులారా. ప్రాణ భిక్ష ఇచ్చేసాడు మనకు. మనకు అందుకే ఆ రక్షణ అనేది మనకు వచ్చింది. ఆ రక్షణ అనేది రాబట్టే కదా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు గురించి ఎందుకు మనుషులందరూ ఎందుకు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఈరోజు ఎంతమంది ప్రశ్నిస్తున్నారు తెలుసా? ఇలా క్రైస్తవుల కంటే వేరే పని లేదండి, ఊరూరు తిరిగి ఏం చేస్తారు వీళ్ళు? మత ప్రచారం చేస్తున్నారని లేనిపోని మాటలు చెబుతున్నారు. మత ప్రచారం కాదు, చావులు అంటే అగ్నిలో పడిపోయే నన్ను ఆయన పట్టుకొని లాగాడు, నన్ను కాపాడాడు ఆయన. నేను నిజంగా అగ్నిలోకి పడిపోవాల్సింది, నన్ను పట్టుకొని లాగి కాపాడాడు. కాపాడిన నన్ను ఆయన గురించి నేను చెప్పకూడదా? ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే నన్ను కాపాడాడు కాబట్టి, నేను కాపాడబడ్డాను కాబట్టి. అగ్నిలోకి వెళ్తున్న నన్ను కాపాడాడు ఆయన.
ప్రపంచానికి చెప్పాలి విషయాన్ని. ఎందుకంటే ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే చావు నుంచి కాపాడేవాడు అది యేసుక్రీస్తు ఒక్కడే ప్రేలరా. ఆయన ఒక్కడే మనిషిని కాపాడగలడు. చావులో ఉన్న ఏ ఒక్కరినైనా చావు నుంచి తీసుకెళ్లి మరణంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని బ్రతికించగలిగిన కెపాసిటీ ఎవరికైనా ఉందనంటే అది ఒక్క యేసుక్రీస్తుకే. అందుకే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చూపించాలనే 3 రోజులు సమాధి చేసారు ఆయనను. చనిపోయి 3 రోజులు అయిపోయింది. ఆయన చంపుతున్న టైంలోనే ఆయన దిగి వచ్చేసి ఉండొచ్చు, కానీ ఆయన దిగలా. చాలా మంది అన్నారు, నువ్వు దేవుడు అయితే దిగిరా, సిలువలో ఉన్నావు కదా దిగిరా, మేము నమ్ముతామని అన్నారు. ఇప్పుడు కాదు నేను దిగిరావడం, నేను చనిపోతాను. చనిపోయి 3 రోజులు అవుతుంది కదా, 3 రోజులు అయిన తర్వాత నేను మళ్ళీ దిగి వస్తాను, మళ్ళీ లేస్తాను, నేను ఇదే మహిమ శరీరంతో మళ్ళీ ధరించుకుంటాను, నేను ఈ శరీరంతో మీ అందరికి నేను పరిచయం అవుతాను. అప్పుడు మీ అందరికి తెలుస్తుంది చావును జయించిన వాడు ఒకడున్నాడు. ప్రపంచానికి తెలియాలని ఆయన చనిపోయి తిరిగి లేచి చూపించాడు ప్రేలరా. అందరికీ ఆధారం కలగజేశాడు. పెద్ద పెద్ద రాజ్యమే ఒప్పేసుకునింది ఆయన చనిపోయి తిరిగి లేచాడనని. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు గురించి ప్రకటింపబడుతుందంటే ప్రతి ఒక్కరు ఎందుకు ప్రకటిస్తున్నారో తెలుసా? ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు, నన్ను కాపాడాడు ఆయన, నన్ను కాపాడాడు ఆయన. ఎలాగైతే ఒక పులి గుహలో నుంచి నిన్ను ఎవడైనా కాపాడుతానే నువ్వు అందరికి వెళ్ళి చెప్పుకుంటావు, ఎందుకు నన్ను కాపాడాడని. ఈ రోజు అసలు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకండి మాకు చెప్పాలి? మాకేం పని? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి లైట్ సిస్టమ్స్ సౌండింగ్ వేసి ఇక్కడ ప్రొజెక్టర్లు వేసి ఇంత వేసి ఖర్చు పెట్టుకుని ఎందుకు రావాలి? దేనికి రావాలి? కారణం ఒకటే, మమ్మల్ని కాపాడాడు ఆయన, మమ్మల్ని కాపాడాడు. మమ్మల్ని కాపాడిన విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది ఎందుకనంటే ప్రపంచానికి అవసరం. అది నువ్వు చచ్చిపోతే నీకు ఆధారం లేదు, కానీ క్రీస్తుని నమ్ముకుంటే ఖచ్చితంగా నీకు చావు తర్వాత జీవితాన్ని ఇచ్చేది ఆయనే. ఎవడు లేడా ప్రపంచంలో అంటే ఎవ్వరు లేరు ప్రియులారా. యేసునే ఎందుకు నమ్మాలి? ప్రపంచంలో ఎంతో మంది ఉండగా ఈయనే ఎందుకనంటే చావును కొట్టిన ఏకైక వీరుడు ఈయనే కాబట్టి. పోని ప్రపంచంలో ఎవరైనా ఉన్నారేమో చూడండి, వెళ్ళి ఎతకండి, ఎవరైనా ఉన్నారా చావును కొట్టిన వాడు, చావు నుంచి చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన వాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? చావు మీద అధికారం కలిగిన వాడు, మరణం మీద అధికారం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారని చూడండి. ఎవ్వరు కనపడరు మీకు, ఒక్క యేసే కనపడతాడు ప్రియులారా, ఒక్క యేసే కనపడతాడు. ఇక్కడ నేను గనక చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాను అనుకోండి, మీరు అందరు ఎవరి దగ్గరకు వస్తారో తెలుసా? నా దగ్గరకు వస్తారు. ఎందుకు? నాకు అధికారం ఉంది కాబట్టి. ఒకవేళ నాకు అధికారం ఉంది కాబట్టి మీరు అందరు నన్ను వెంబడిస్తున్నారని అనుకుంటే అదే అధికారం క్రీస్తుకుంది. నిజంగా రియల్ గా మనుషులు చనిపోతే మరణంలోకి మట్టిలోకి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని బ్రతికించగలిగే కెపాసిటీ ఒక్క క్రీస్తుకే ఉంది. ఆయనే నిత్య జీవనిచ్చేవాడు ప్రియులారా, నిత్య జీవానికి నడిపించేవాడు ఒక్క యేసుక్రీస్తే. ఆయన తప్పితే ప్రపంచంలో ఎవరు లేరు. మరణం దగ్గరకు వచ్చేస్తే అందరూ దండం పెట్టేస్తున్నాడు. వైద్యులు కూడా మేమేం చేయలేమని అంటున్నారు, మనుషులు కూడా మేము కాపాడలేమని అంటున్నారు, శాస్త్రవేత్తలు కూడా మేమేం చేయలేమని అంటున్నారు. వీళ్ళెవ్వరు ఏమి చేయలేరంటే ఎవ్వరు ఏమి చేయలేరు. మరి ఎవరు కాపాడగలరు మరణం దగ్గరకు వచ్చేసరికి? మేము కనుక మట్టిలోకి వెళ్ళిపోతే మమ్మల్ని బ్రతికించేది ఎవరంటే ప్రపంచానికి ఆధారం కలగజేసిన వాడు ఒక్క యేసుక్రీస్తే ప్రిల్లరా, ఒక్క యేసుక్రీస్తే. ఎందుకంటే మరణం నుంచి బయటకు వచ్చి అందరికి చూపించాడు చావుని జయించా నేను, చావుని జయించిన వాడన నేనే. ప్రపంచానికి రక్షణ కావాలంటే క్రీస్తే మార్గం. అందుకే ఆయన అన్నాడు నేనే సత్యం అని అన్నాడు, నేనే మార్గం అని అన్నాడు. నేను తప్ప ఇంకెవరు లేరు ప్రపంచానికి, నేను తప్ప ఇంకెవ్వరు లేరని గొంతు చించుకొని చెప్పాడు ప్రియులారా యేసుక్రీస్తు. నేనే మార్గం, నేను తప్ప ఇంకెవడు లేడు. పరలోకానికి రావాలంటే మార్గం నేనే. ఎందుకంటే చావుని కొట్టే వీరుణ్ణి నేనే. చావు ఎంతో మందిని మింగేస్తుంది, కానీ ఆ చావుని ఆ మరణాన్ని మింగేసిన వాడిని నేనే అని యేసుక్రీస్తు వారు చెప్పుకున్నారు ప్రియులారా. మరణం దగ్గర మనుషులందరూ ఆగిపోతున్నారు, మరణాన్ని ఎవరు జయించలేకపోతున్నారు. అలాంటి టైంలో మరణాన్ని కుట్టి చూపించాడు. మరణాన్ని జయించే వ్యక్తికి ఆయనే అధికారం కలిగిన వాడు, ఆయనే ప్రియులారా. ఆయనే ప్రతి ఒక్కరికి పరలోకాన్ని ఇవ్వగలడు. ఆయన ద్వారానే మార్గం అనేది. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, చావు దగ్గర పడితే మీ పరిస్థితి ఏంటి? క్రీస్తు లేకపోతే మీకు పరలోకం లేదు, క్రీస్తు లేకపోతే మీకు ఆ స్వర్గం అనేది రాదు. ఎందుకంటే ఆయన నా ద్వారానే అన్నాడు. ఆయన జీవానికి అధిపతి, జీవానికి అధిపతి ఆయన. అంటే అధికారం ఆయనకే ఉంది. ఇప్పుడు కరెంట్ ఉందని అనుకోండి, కరెంట్ ఇప్పుడు లైట్ వెలుగుతుందని అంటే ఇక్కడ లైట్ ఇలా అంతా వెలగడానికి అక్కడ ఎవరైతే ఈ లైట్ కానీ లైట్ సిస్టమ్ కానీ లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ కానీ లేకపోతే ఈ కరెంట్ సిస్టమ్ ఎవరైతే చూసుకుంటూ ఉంటారో వాళ్ళకి అధికారం ఉంటుంది. ఆన్ చేసినప్పుడు లైట్ ఆన్ చేస్తుంది, ఆఫ్ చేసినప్పుడు లైట్ ఆగిపోతుంది. కరెంట్ తీసేస్తుంటారు, కొన్నిసార్లు తీసేస్తుంటారు. ఏంటంటే లైన్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఏం చేస్తుంటారు అంటే కరెంట్ తీసేస్తుంటారు. అంటే ఇప్పుడు అధికారం ఎవరి దగ్గర ఉంది? ఫ్యూజ్ ఎవరి దగ్గర ఉంది అంటే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకి కావాల్సినప్పుడు లైట్ ఆన్ చేసుకుంటారు, కరెంట్ ఆన్ చేస్తారు, వద్దనప్పుడు కరెంట్ తీసేస్తారు. అంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే
వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అవునా కాదా? అలాంటి అధికారం మరణం కావాలన్నా లేకపోతే మనిషి బ్రతకాలన్నా అలాంటి పవర్, అలాంటి అధికారం ఎవరికి ఉందంటే ఒక్క క్రీస్తుకే ఉంది ప్రిల్లర్, ఒక్క క్రీస్తుకే ఉంది. కొంతమంది ప్రశ్న ఏంటంటే ఎందుకండి క్రీస్తు ఎందుకు చనిపోవాలి, క్రీస్తు ఎందుకండి చనిపోవాలి, ఆయన మా కొరకు చనిపోవడం ఏంటి, ఏ మేము బ్రతకలేమా, మేము ఉండలేమా నీతిగా అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. ట్రై చేసి చూడండి, నీతిగా బ్రతకగలరేమో, నీతిగా ఉండగలరేమోనని మీ పాపిష్టి జీవితంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏమేమి తప్పులు చేశానో రాసి చూడండి. మీరు మీకు బుక్ సరిపోదు, ఒక బుక్ సరిపోదు, కొన్ని వందల పుస్తకాలు తీసుకొచ్చినా సరిపోదు. ఎందుకంటే లెక్కలేనని పాపాలు చేసేసారు మీరు, లెక్కలేనని పాపాలు చేసేసి ఇప్పుడు మేము నీతిమంతులు అని చెప్పుకుంటే కుదరదు. నీతిమంతులుగా తీర్చబడాలి. మీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే మీ కొరకు ఒకటి చనిపోవాలి ప్రిల్ల, మీ కొరకు ఒకటి చనిపోవాలి. ఆయన చనిపోతేనే మీకు పాప క్షమాపణ అనేది వస్తుంది. ఆయన చావకపోతే మీకు పాప క్షమాపణ రాదనంటే రాదు. ఆయనే చనిపోవాలా? అవును, ఆయనే చనిపోవాలి. ఒక పరిశుద్ధమైన రక్తం చిందింపబడాలి, అమూల్యమైన రక్తం మనుషులకు కావాలి. ఆ రక్తమే మనిషిని కాపాడేది. రక్తం ఏంటండి మమ్మల్ని కాపాడడం ఏంటండి, ఏదో విచిత్రంగా ఏదైతే చెప్తున్నారని అనుకుంటున్నారేమో. మనిషి బ్రతకాలంటే, మనిషికి నిత్య జీవం కావాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి ప్రియులారా. రక్తమే మనిషిని పవిత్రపరిచేది, రక్తమే మనిషిని పరిశుద్ధపరిచేది. అది ఆయన సిలువలో ఆయన రక్తాన్ని కార్చేసి ఆ రక్తాన్ని ద్వారా మనకు ప్రోక్షాళన జరిగింది. రక్తం ద్వారా మనకు ప్రోక్షాళన జరిగింది ప్రియులారా. చేతికి మట్ట అనుకుని అనుకోండి, చేతికి మట్ట అనుకునేది, నేను గుడ్డతో అలా దుడుచుకుంటే మట్ట వెళ్ళిపోద్దా, ఏం కావాలి నాకు, నీళ్ళతో, అవునా? నీళ్లు వాడాలి, నీళ్లు వాడి మళ్ళీ దానికి సబ్బేయాలి, అవునా కాదా? సబ్బేసినప్పుడు నీట్గా కడిగినప్పుడు ఏమవుతుంది, మట్ట అప్పుడు పోతుంది, లేకపోతే పోదు. కొన్ని కొన్నిసార్లు ఉంటుంది, పేడ పట్టుకున్నావు అనుకోండి, బాగా పిసికావు అనుకోండి, పేడను పట్టుకొని నీళ్ళతో కడిగేస్తే పోతుందా? మళ్ళీ ఏం కావాలి అప్పుడు, సబ్బు కావాలి మనకు. ఎందుకంటే నీళ్ళతో కడిగేశాను కదా అయిపోయింది అని అంటే అయిపోలేదు. ఏం కావాలి, సోపు కావాలి, సబ్బు కావాలి, సబ్బుతో నీట్గా కడగాలి. బట్టలు ఒకవేళ బురదలో పడిపోయిందని అనుకోండి, నీళ్ళతో కడిగితే సరిపోతుందా? సరిపోదు. ఏం కావాలి, సర్ఫెక్సల్ కావాలి అన్న కదా, సర్ఫెక్సల్ అంటే పౌడర్ కావాలి, ఏదో ఒకటి. ఎందుకంటే అది ఊరికే నీళ్ళతో కడిగితే పోయేది కాదు, దానికి ఏదైనా కెమికల్ కావాలి, దాని మీద పనిచేసే ఒక కెమికల్ కావాలి. మనకు కూడా ప్రియులారా, స్నానం చేసేస్తే పవిత్రులు అయిపోతాం అని చెప్తుంటారు, అది నిజం కాదు. ఆదివారం చర్చికి ఎలా రావాలంటారు, నీట్గా స్నానం చేసుకొని తెల్లబట్టలు వేసుకొని చర్చికి రావాలని అంటారు. రే స్నానం దానికి కాదు కావాల్సింది, స్నానం దేనికి కావాలి, లోపల హృదయానికి, హృదయానికి స్నానం కావాలి. అది పవిత్రంగా ఉండాలి, అవి పరిశుద్ధంగా ఉండాలి. అదే కల్మషంతో నిండిపోయి ఉంటే, అదే చెడిపోయి ఉంటే నువ్వు ఆలయానికి నీట్గా స్నానం చేసుకొని వచ్చేస్తే నువ్వు పవిత్రుడుగా ఉండలేవు. అంటే ఆత్మ సంబంధమైన శుద్ధి జరగాలి, ఆత్మ సంబంధమైన శుద్ధి జరగాలి అని అంటే ఒక ఆయన చనిపోవాలి, పవిత్రుడు చనిపోవాలి, పరిశుద్ధుడు చనిపోవాలి, పాపం చెయ్యని వాడే చనిపోవాలి. అలా చనిపోయినప్పుడే మనిషికి పాప క్షమాపణ అనేది వస్తుంది. ఆ పాప క్షమాపణ ఇవ్వడానికే యేసుక్రీస్తు చనిపోయాడు ప్రియులారా. చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు, ఆయన నా కొరకు చనిపోవడం ఏంటండి, ఖచ్చితంగా చనిపోవాలి. ఆయన చనిపోతే గానీ నీకు రక్షణ లేదు, ఆయన చనిపోవాలి. ఆయన చనిపోతేనే మనకు రక్షణ అనేది కలుగుతుంది ప్రియులారా. మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపించి మన కోసం చనిపోయేటట్టు చేశాడు ప్రియులారా. ఒకసారి రోమపత్రిక మనం కనుక చూడగలిగితే, రోమపత్రిక 5:6 రోమపత్రిక 5:6 ఏలేనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎవరి కొరకు చనిపోయాడంట, భక్తి హీనుల కొరకు. అంటే మంచోళ్ళ కొరకు కాదు, ఎవరి కొరకు, చెడ్డవారి వాళ్ళ కొరకు, చెడ్డల గురించి. ప్రిల్లరా, ఒకసారి ఒక సందర్భంలో ఏం జరిగిందనంటే, ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట, స్నేహితులు. అలా వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు వాళ్ళు బాగా కలిసి ఉన్నారు, బాగా చూసుకున్నారు, అంతా బాగానే ఉన్నారు. అలా పరిస్థితి ఎలా అయిపోయిందనంటే, డబ్బులు పెట్టారు, బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేశారు. అలా వ్యాపారం అనేది స్టార్ట్ అయిపోయింది. వ్యాపారం అనేది స్టార్ట్ అయిన తర్వాత బాగా డబ్బు సంపాదించారు ఇద్దరు. అలా బాగా డబ్బు సంపాదిస్తున్న టైంలో ఇద్దరికి ఏమైందంటే డబ్బు విషయంలో గొడవ అయిపోయింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, కావాల్సుకుని తన ఫ్రెండు, వీణ్ ఎలాగైనా మనకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కంపెనీలో, వీణ్ణి పెట్టుకుంటే
ఆ ఇన్కమ్ 50% వీడికి ఇవ్వాలి కాబట్టి వద్దని చెప్పి కావాల్సిగానే తన మీద నింద వేసేసాడు. ఏమన్నానంటే అకౌంట్లో డబ్బులున్న అకౌంట్లో అన్ని డబ్బులు తీసేసుకుంటున్నాడు, అన్యాయంగా డబ్బులు తీసేసుకున్నాడు అని చెప్పి ఫ్రెండ్ మీద ఒక అన్యాయపు ఒక నోటీసు లేకపోతే ప్రజలకు తెలియపరిచే విధంగా, అంటే వాడు పెద్ద ఫ్రాడ్ అన్నట్టుగా ప్రజలకు చూపించి నమ్మించాడు అనమాట. ఎప్పుడైతే ఆ ఫ్రెండ్ నేను ఆ డబ్బులు తీయలేదురా అని తన ఫ్రెండ్కి చెప్పుకుంటున్నాడు, ఆ ఫ్రెండ్కి చెబుతుంటే ఆ ఫ్రెండ్ ఇతని డబ్బులు తీసేసి అతని మీద వేసేసాడు. అతని మీద వేసేసి ఏమన్నానంటే నువ్వే చేసావు, నువ్వే ఇది చేసావు అని చెప్పి కంపెనీలో నుంచి తీసేసాడు. కంపెనీ నుంచి తీసేసి వాళ్ళకి ఆ ఇది లేకుండా, ఏంటంటే ఆ పార్ట్నర్షిప్ అనేది లేకుండా చేశారు. కొద్ది రోజులు అయిపోయింది, కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అక్కడ ఉంటున్న స్టాఫ్ ద్వారా ఈ ఎవరైతే ఫ్రెండ్ పార్ట్నర్షిప్ నుంచి వేరైపోయాడో అతనికి తెలిసింది ఏంటంటే కేవలం డబ్బు కోసం నన్ను అక్కడి నుంచి పంపించడానికి ఆ నింద నా మీద వేశాడని చెప్పి అతను అతనికి తెలిసినప్పుడు చాలా బాధపడ్డారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే కంపెనీ నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళకు రోడ్డుకు వచ్చిన పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అలా ఉన్నారు. అలా ఉంటున్న వాళ్ళు ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఇతను పూర్తిగా తనకున్న డబ్బులు ఇవన్నీ కూడా వేరే షేర్స్ లో పెట్టేసరికి నష్టపోయాడు, లాస్ లో వచ్చేసింది. లాస్ లో వచ్చేసరికి తన భార్యకి ఏమైందో తెలుసా, తన భార్యకి అనారోగ్యం వచ్చేసింది. అలా అనారోగ్యం వచ్చేసింది, ఇతని చేతుల్లోనేమో డబ్బులు లేవు, ఇతని చేతుల్లోనేమో డబ్బులు లేదు. డబ్బులు లేకపోయేసరికి అందరిని అడుగుతున్నాడు, నాకు ఇంత కావాలి, నా భార్యకు ఆపరేషన్ చేపియాలి, మీరు ఎవరైనా సాయం చేస్తారా, ఎవరైనా సాయం చేస్తారా అని అందరిని అడిగాడు, ఎవ్వరు చేయలేదు. అప్పుడు తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనకు తెలిసింది విషయం. ఏమన్నా తెలుసా, ఇట్లా వాళ్ళ భార్యకి బాగలేదు, ఇట్లా ఆమెకు చాలా హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉంది అని ఎప్పుడైతే తెలిసిందో అతను వెళ్ళి పరామర్శించాడు, మాట్లాడాడు, తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కోడానికి వెళ్ళాడు. తనకు బాగా తెలిసిన డాక్టర్ ద్వారా తీసుకెళ్లి మందులు ఉచితంగా ఇప్పించి ఫ్రీగా సర్జరీ చేయించాడు. ఇది ఒక టెక్స్ట్ బుక్ లో ఒక స్టోరీ లాగా రాసి దీని గురించి చెప్పారు. అంటే ఫ్రెండ్ అనేవాడు, అవతల వాడు ఎంత అన్యాయం చేసినా ఫ్రెండ్ నిజాయితీగా ఉంటే, ఫ్రెండ్ ఎలా ఉన్నా సరే అని కాపాడడానికి ఒక ఫ్రెండ్ ఉంటాడు అన్నట్టుగా ఆ స్టోరీ లైన్ రాశారు పిల్లర. అంటే ఇది ఎందుకు చెప్పానంటే నిజంగా మనం పాపాత్ములం, చెడిపోయాం, లోకంలో మొత్తం చెత్తంతా మనం ఎక్కించుకున్నాం. ఎక్కించుకున్న మనకు కాపాడాలని యేసుక్రీస్తు వచ్చాడు పిల్లర. నిజంగా మనకు ఎవరైనా అన్యాయం చేశాడని అనుకోండి, వాడి పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నాం, కానీ మనం ఎన్ని అన్యాయాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆయన మాత్రం ప్రేమించకుండా ఉండలేకపోయాడు. లేదు, వాడికి చెత్త ఉంది కదా, ఆ చెత్తను నేను కడుగుతాను, అది నా రక్తంతో నేను కడిగినప్పుడు వాడు పవిత్రుడు అవ్వాలి, నా మాటలు జీవం ఉండది, ఆ జీవపు మాటలు వాళ్ళకి తగినప్పుడు వాడు మారుతాడు, వాడి మనస్సును మార్చుకుంటాడు. వాక్యంతో నేను ఉతక స్నానం చేపిస్తాను, ఈ వాక్యంతో ఎప్పుడైతే ఉతక స్నానం చేస్తారో అప్పుడు వాళ్ళు పవిత్రులుగా మార్చబడతారు. నా రక్తం వాళ్ళను పవిత్రపరుస్తుంది కాబట్టి తండ్రి మరెన్నడూ వాళ్ళు చేసిన పాపాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఉంటాడు. తండ్రి వాళ్ళు చేసిన పాపాలని మర్చిపోవాలంటే నా రక్తం అవసరం కాబట్టి ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టేశాడు ప్రియులారా. అమూల్యమైన రక్తం, చాలా వెలపెట్టి కొన్నాడు ఆయన, ఆ అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి ఎలాగైనా సరే నరకానికి వెళ్తున్న వీళ్ళను నేను కాపాడాలని ఆయన స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చాడు ప్రియులార. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. ఆయన మన కోసం చచ్చిపోవడం ఏంటండి అని వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆయన మన కోసం చచ్చిపోవడం ఏంటండి అని నేను ఒక మాట చెప్తాను ప్రియులార. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇంట్లో దోమలు ఎక్కువైపోయింది అని అనుకోండి, ఏం చేస్తారు మీరు? దోమల మందు పెడతారు, లేకపోతే ఆల్ అవుట్ పెడతారు. ఎందుకు? అన్ని అవుట్ అయిపోవాలని, అవునా కాదా? ఆల్ అవుట్ పెడతారు. ఎందుకు? దోమలు చచ్చిపోవాలి. అంటే మీరు హాయిగా ఉండాలంటే అవి ఏమైపోవాలి? అవి చచ్చిపోవాలి. మీరు హాయిగా ఉండాలంటే, లేకపోతే ఏం చేస్తుంటది? అది మీకు కుడుతూ ఉంటది, మీకు ఇబ్బంది పెడుతూ ఉంటది. కాబట్టి ఏం చేయాలంటే అవి చనిపోవాలంటే మీకు దోమల మందు కావాలి. మీరు హాయిగా ఉండాలంటే మీకు ఆల్ అవుట్ దోమల మందు కావాలి. అలాగే మీరు పాపంతో కొట్టుకుంటూ ఉంటే మీరు హాయిగా ఉండలేరని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన చనిపోయాడు ప్రిలారా. ఆయన రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టేశాడు పవిత్రులుగా చేయాలి. వీళ్ళకి ఇంకా ఆ పాపాలు గుర్తుంటే గనక వీళ్ళు హాయిగా బ్రతకలేరు. వీళ్ళు నీతిమంతులుగా బ్రతకాలంటే వీళ్ళకి ఆ పాపం అనే మైండ్ నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇదిగో నేను చనిపోతే వాళ్ళు హాయిగా బ్రతకగలరు, నీతిమంతులుగా బ్రతకగలరు. లేకపోతే ఆ పాపం అనేది వాళ్ళు ఎప్పుడు హింసిస్తుంటది,
పాపం అనేది ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటది. కాబట్టి నేను చనిపోతానని అనుకున్నాడు ప్రహ్లాద ఆయన. కొన్ని సందర్భాల్లో ఎలకలు ఊరికే ఇంట్లో తిరుగుతున్నాయని అనుకోండి, ఇబ్బందిగా ఉంటది. ఎందుకు ఎలకలేంటి ఇంట్లో తిరగడం ఏంటి అని. అప్పుడు ఏం చేస్తారంటే ఉల్లిగడ్డ అనుకుంటా, ఉల్లిగడ్డ పెడతారు అవునా కదా, ఉల్లిగడ్డ పెట్టి బాక్సులు పెట్టేస్తారు. ఇదేంటి ఎలక భలే 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 ఉల్లిగడ్డ దొరికిందని లోపలికి వెళ్ళిపోయి దొరికిపోతుంది. అంటే ఉల్లిగడ్డను తీసుకెళ్లి బయట పడేయాలనంటే, సారీ ఆ ఎలకని తీసుకొని బయట పడేయాలంటే ముందు ఏం చూపించాలి, ఉల్లిగడ్డను చూపించాలి అవునా కదా. లేకపోతే అది చనిపోవాలి, దాని అది ఇబ్బంది పెడుతుంది ఇంట్లో తిరగడానికి. అప్పుడు ఏం చేస్తారు, అదే ఉల్లిగడ్డ ఏదో ఒకటి పెట్టి ఏం చేస్తారు, దాన్ని తీసుకొచ్చి బయట వదిలేయడము లేకపోతే బయట చంపేయడం ఏదో ఒకటి చేసుకుంటారు. అలాగే దేవుడు కూడా వీళ్ళకి పాపం అనేది ఉంటే వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను నా రక్తాన్ని నేను ఇస్తాను, నా రక్తాన్ని ఇచ్చి నేను వాళ్ళని పవిత్రపరుస్తాను. ఇది ఆత్మ సంబంధమైనది. మనుషుల హృదయాల్ని కడగాలనుకున్నాడు దేవుడు. మొత్తం కుళ్ళుంది, మొత్తం ఆ కుప్పే ఉంది, మొత్తం చెత్తే ఉంది. లోపలికి వచ్చి చూస్తే అసలు ఏం బాగాలేదు, మొత్తం చెత్త చెత్త ఉంది. ఇప్పుడు దేవుడికేమో ఈ మానవ హృదయంలో వచ్చి ఉండాలని, కానీ లోపల చూస్తే మొత్తం చెత్త ఉంది ప్రళార. అలా చెప్తుంటే ఇది ఉండకూడదు, ఈ చెత్త వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అందుకే మనం ఎలా ఉన్నా కూడా మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చాడు ప్రళార. దాని తర్వాత వచ్చిన చూడండి ఏమని ఉంటుందో, కింది వచ్చిన రోమపత్రిక 5:9 8:8 చదువుకున్నాం. అయితే దేవుడు మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఎవరి రక్తం వలన? ఆయన రక్తము వలన మనల్ని ఏం చేసేసాడంట దేవుడు, నీతిమంతులుగా తీర్చేశాడంట ప్రిలారా. ఆయన పాపం వలనే, సారీ ఆయన రక్తం వలనే మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చేశాడు దేవుడు. అంటే ఆయన రక్తం మనకు అవసరం, అంటే చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. ప్రిలారా, భోజనానికి కూర్చునే ముందు చేయగడుక్కోకుండా భోంచేస్తున్నారు అనుకోండి, మీరు ఏమంటారు, వెళ్ళి ముందు చేయగడుకో. ఎందుకంటారు అన్నమాట, ముందెళ్ళి చేయగడుకోనని ఎందుకంటారు, నువ్వు ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చావు, లోపల ఏముంటది, మురుకుంటది. ఆ మురికితో నువ్వు అన్నం తింటే నీకేమైపోతుంది, లోపలికి వెళ్ళిపోతే ఇన్ఫెక్షన్ అయిపోతుంది, చచ్చిపోతావు నువ్వు అవునా కదా. లోపల ఉంటే ఏమైపోతుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి చనిపోతుంది. అవన్నీ తింటే గనక లేనిపోని రోగాలు వస్తే పొయ్యి చేయి కడుక్కొని తినమని చెబుతాం అవునా కదా. అంటే చేతికి ఏమున్నాయి, కనిపించని బ్యాక్టీరియాలు ఉన్నాయి పిల్లరా. కనిపించని బ్యాక్టీరియాలు మన చేతిలో ఉంటాయి, కంటికి కనిపించేవి. కొన్ని జీవులు ఉంటాయి మన కళ్ళకు కనపడవు, ఈ మానవ నేత్రాలు కనపడవు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మైక్రోస్కోప్ తెలుసా, అందులో పెట్టి చూస్తారు. చిన్న చిన్న జీవులు కనపడుతుంది. మనం చేయి తీసుకెళ్ళి అలా పెట్టామనుకోండి ఎన్ని జీవులు ఉన్నాయో చూపిస్తాయి. చాలా జీవులు ఉంటాయి చేతిలో కనపడనివి, ఎక్కడెక్కడో తిరిగేసి వస్తాం కదా, ఆ జీవులన్నీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అలా తింటే ఆ జీవులు ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిందని అనుకోండి, ఒకవేళ కొంచెం ఏమైనా ఇబ్బంది పెట్టిందంటే కడుపు నొప్పి వచ్చేస్తుంది అవునా కదా. కడుపు నొప్పి వచ్చేస్తుంది, అది చాలా ప్రాబ్లమ్స్ తీసుకెళ్తాయి. అందుకే ఏమంటారంటే పెద్దలు తినేటప్పుడు చేయి కడుక్కొని తినండి అని అంటారు. లేదు అలాగే తింటానంటే ఏమవుతుంది, అది లోపలికి వెళ్తే నీకే ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లేనిపోని ప్రాబ్లం, అవసరమైతే చావు కూడా దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి చెయ్యి కడుక్కోండి అని అంటారు. మీరు అలా చేయి కడుక్కున్నారనుకోండి, నీళ్ళలో అలా చేయి కడుక్కున్నప్పుడు కొన్ని వందల బ్యాక్టీరియాలు చనిపోతాయి, చేతుల నుంచి వెళ్ళిపోతాయి కొన్ని వందల బ్యాక్టీరియాలు, కొన్ని వందల జీవులు. ఏమైపోతాయి తెలుసు, అలా చేయి కడుక్కోగానే ఆ నీళ్ళతో ఆ బ్యాక్టీరియా అన్ని కూడా ఏమైపోతుంది, చనిపోతాయి. అంటే నువ్వు హాయిగా తినాలనంటే బ్యాక్టీరియాలు లేకపోతే ఆ జీవులు ఏమైపోవాలి, చనిపోవాలి. అవి చనిపోతేనే మీకు బ్రతుకుంటుంది. అందుకే ఆయన ఆలోచించాడు, నా రక్తం వలనే వీళ్ళు పవిత్రులుగా ఉండగలరు, నా రక్తం వీళ్ళకి చాలా అవసరం అని ఆయన రక్తాన్ని ఇచ్చేశాడు. ప్రియులారా, ప్రభు రక్తాన్ని ఇచ్చేశాడు, మన కోసం చనిపోయాడు, మన కోసమే చనిపోయాడు. మన కోసం చనిపోయినప్పుడు మనం ఎలా ఉండాలి, ఆయన కోసం నిజంగా బ్రతుకుతున్నామా ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, చావు దగ్గరకు వచ్చేస్తే అందరూ చేతలు ఎత్తేస్తున్నారు, కానీ చావుని జయించిన వీరుడు మాత్రం ఒక్క యేసుక్రీస్తే. ప్రపంచం అంతా కూడా మేము చనిపోయిన తర్వాత కూడా, మరణం తర్వాత కూడా మేము బ్రతకాలి, మాకు నిత్య జీవం కావాలని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వెంబడించాల్సింది ఒక్క క్రీస్తునే. ప్రిల్లరా, ఆయన ఒక్కడే పాపక్షమాపణ అందించాడు ప్రపంచానికి. వేరే ఎవరైనా ఉన్నారేమో చూడండి, మీరు కావాలంటే చూడండి, ఇంకెవరైనా ఉన్నారా ప్రపంచంలో పాపక్షమాపణ అందించిన వాడు, తన ప్రాణం పెట్టి మనల్ని కాపాడిన వాడు, మన కోసం బలి అయిన వాడు ఇంకెవడైనా ప్రపంచంలో ఉన్నాడేమో చూడండి ప్రిల్లరా. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు.
మీరు మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ప్రపంచంలో అన్ని తిరిగేసి చూడండి, ఏ పుస్తకంలో కూడా ఇలాంటి ఒక పవిత్రుడి చరిత్ర మీకు కనపడదు. పరిశుద్ధుడైన నీతిమంతుడైన ప్రతిక్షణం మనల్ని కాపాడాలని ఆయన తప్పించి చనిపోయాడు ప్రియులారా, కేవలం మనల్ని బ్రతికించడానికే. అగ్నిలోకి వెళ్ళిపోతే అది యాతనకరమైన స్థలం, అది చాలా బాధపడే భయంకరమైన స్థలం. అది వీళ్ళు అగ్నిలోకి వెళ్ళిపోతే వీళ్ళు బ్రతకలేరని దేవుడు కాపాడడానికి మన కోసం భూమి మీదకి దిగొచ్చాడు ప్రియులారా. మీకు ఇంకా నరకం అంటే మీకు ఇంకా అంత ఐడియా రాలేదేమో, ఒక మాట చెప్తాను, ఎండలు కదా, భయంకరమైన వేడి కదా, ఈ వేడిని తట్టుకోగలుగుతున్నారేంటి మీరు? తట్టుకోలేకపోతున్నారు అవునా కదా, తట్టుకోలేకపోతున్నారు ఈ వేడినే. మొన్ననే బద్వేలు అటువైపు వెళ్ళాను నేను, మా నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, తమ్ముడు వెళ్ళాం. అలా వెళ్ళి బండ మీద కూర్చున్నాడు, అబ్బా కాలిపోతుందని అంటున్నాడు. అలా వెళ్ళి బండ మీద కూర్చున్నాడు, కాలిపోతుందిరా బాబు అని అంటున్నాడు. అరే బండ బండ మీద అది ఎక్కడున్నాడు సూర్యుడు? సూర్యుడు భూమి మీదకి ఆ వెలుగును ప్రకాశించాలంటే సుమారుగా 8 నిమిషాలు పడుతుంది. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉంటే అక్కడి నుంచి వచ్చే వెలుగు ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది మనకు? ఆ వేడికే మనం ఏమైపోతున్నాం? తట్టుకోలేకపోతున్నాం. అలా సరదాగా ఒంటి కాలు మీద నడవండి బండ మీద, అట్లా ఏముంటుంది, ఎలా ఉంటుంది కాలు, ఎలా ఉంటుంది, కాలిపోతుంటది. ఇంకా మీకు అంత సరదాగా ఉంటే కొంచెం బట్టలు ఇచ్చి అట్లా అటు ఇటు దొరలండి, తెలుస్తుంది మీకు ఎలా ఉంటుంది ఆ నొప్పి అనేది. ఇక్కడే వీటినే భరించలేం ప్రియులారా మనము. దాన్ని ఏం భరించగలుగుతాం మనం? నరకాన్ని భరించగలమంటే భరించలేము. మనం భరించలేం కాబట్టే ఆయన దిగొచ్చాడు మన కోసం, మనల్ని కాపాడడానికి ఆయన దిగొచ్చాడు. లేదు, నా పిల్లలకు చాలా అవసరం, నేను గనక వీళ్ళు కాపాడకపోతే వీళ్ళు నరకాల్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళందరికీ నేను కావాలి, నా అవసరం ఉందని దేవుడు పరలోకం నుంచి భూమికి దిగొచ్చాడు ప్రియులారా, కేవలం నన్ను మనల్ని కాపాడడానికి, కేవలం మనల్ని కాపాడడానికి. ఆ రక్షణను గుర్తించలేకపోతున్నారేంటి మనుషులు? ఆ రక్షణని గ్రహించలేకపోతున్నారేంటి మనుషులు? నిజంగా ఎటువంటి స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఉచితంగా ఇస్తే అంత ఈజీగా తీసేసుకుంటున్నాడు మనిషి, ఉచితంగా ప్రాణం పెట్టేసరికి విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు మనిషి. కానీ ఆలోచిస్తే ప్రియులారా, క్రీస్తు ఒక్కడే మనిషిని కాపాడగలడు. క్రీస్తు ఒక్కడే ప్రపంచానికి, ఆయన ఒక్కడే, ఆయనే ప్రతి మనిషిని కాపాడాలంటే ప్రతి ఒక్కరు రావాల్సింది ఆయన దగ్గరికే. ఎందుకంటే క్రీస్తు ద్వారానే రక్షణ ఉంది ప్రియులారా, క్రీస్తు ద్వారానే రక్షణ ఉంది. ఇప్పటికీ మించిపోయింది లేదు ప్రియులారా. ఇంకా దేవుని తెలుసుకోకుండా, క్రీస్తుని తెలుసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతుకుతున్నారేమో, ఇప్పటికీ మించిపోయింది లేదు. నిజంగా తండ్రి, నేను తప్పు చేసే నన్ను క్షమించి నీ కుమారుడైన క్రీస్తు ద్వారా నాకు ఆయన రక్తాన్ని ప్రసాదించి నాకు పవిత్రపరుస్తున్నావు కదా తండ్రి, నా పాపాలని జ్ఞాపకం చేసుకోదంటే ఈ క్షణం దేవుడు క్షమించేస్తాడు ప్రియులారా. అటువంటి ఆఫర్ ఎవరు ఇవ్వరు మీకు. దేవుడు కాబట్టి ఆయన ఇవ్వగలుగుతాడు. పాపాలన్నీ మర్చిపోతా నేను, మళ్ళీ వాటి గురించి మాట్లాడనంటే మామూలు ఆఫర్, అది సామాన్యమైన ఆఫర్ కాదు, అది చాలా మంచి ఆఫర్, బెస్ట్ ఆఫర్ ప్రియులారా. మన జీవితంలో దేవుడు అది మనకిచ్చాడు కాబట్టి ఉపయోగించుకుందాం. దేవుడు మనకు అటువంటి ఉచితంగా తన రక్షణను ఇస్తున్నప్పుడు ఆ ఉచితమైన రక్షణని మనం పొందుకుందాం ప్రియులారా. జీవితం చాలా విలువైంది. చనిపోయిన తర్వాత తండ్రి ఇంకొక ఛాన్స్, దేవుడు ఇంకొక ఛాన్స్ అంటే ఇవ్వడు. బ్రతుకున్నప్పుడే జీవితాలను బాగు చేసుకుందాం, బ్రతుకున్నప్పుడే జీవితాన్ని మార్చుకుందాం. క్రీస్తుని నమ్మి క్రీస్తు ద్వారా మనం ఆయన అడుగులు వేసుకుంటూ మనం నడిస్తే మన జీవితం బాగుంటుంది ప్రియులారా. నిత్యము ఆయనతో సంతోషంగా ఉండగలం. కాబట్టి ఆలోచించుకోండి, జీవితం చాలా 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 విలువైనది. చావు దగ్గరకు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ పులి దగ్గరకు వచ్చేసరికి అతను దండం పెడుతున్నాడు, అప్పుడు నిజంగా ఆయనకు కావాల్సింది అది కాదు, నిజంగా అతనికి కావాల్సింది క్రీస్తు ఒక్కడే. ఆ టైంలో మీరు ఏం తీసుకొచ్చి పెట్టినా, ఏమి ఇచ్చినా వాడు కొద్దు. ఆ టైంలో మీరు తీసుకొచ్చి 100 కోట్లు ఇదిగో తీసుకో అనుభవించండి, ఆడేమంటాడు, ముందు నన్ను వీటి నుంచి రక్షించేవాడు కావాలి నాకు, ఇదొద్దు నాకు అని అంటారు. అలా రక్షించడానికి క్రీస్తుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ క్రీస్తుని నిర్లక్ష్యం చేయొద్దు. కొన్ని 100 కోట్లు పెట్టినా నువ్వు కొనలేవు దేవుణ్ణి, కానీ ఆయన ఉచితంగా ఇచ్చేసాడు దాన్ని. రక్షణను ఉచితంగా ఇచ్చేసాడు ప్రియులారా, విలువైన రక్షణ. గుర్తిద్దాం, ఆ రక్షణకు విలువిచ్చి జీవితం అంతా మనం ఆయనకు సమర్పించుకుందాం. మన జీవితం ఆయనకు సమర్పించుకుంటే నిత్య జీవం ప్రియులారా, నిత్యము ఆయనతో ఆనందంగా ఉండే లోకం. కాబట్టి ఆ లోకం కొరకు ఆలోచిస్తూ మీరందరూ కూడా క్రీస్తులో నడవాలని, క్రీస్తులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి మేము కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విలువైన నీ కుమారుని రక్షణ కొరకు నీ పిల్లలకు వివరించాము తండ్రి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఆ మాటల ప్రకారంగా వాళ్ళు జీవించటకు మీరు కృప చూపించండి తండ్రి. ఎవరెవరైతే తండ్రి ఇక్కడికి వచ్చారు, వచ్చిన వాళ్ళలో ఏ ఒక్కరూ తప్పిపోకుండా తండ్రి నీ కోసం బ్రతుకుటకు మీరు కృప చూపించండి తండ్రి. విలువైన రక్షణను వ్యర్థం చేసుకున్నారేమో తండ్రి వాళ్ళ జీవితంలో,
కనీసం ఇప్పుడేకైనా తెలుసుకొని ఆ విలువైన ఉచితంగా ఇచ్చిన రక్షణను తండ్రి కాపాడుకుంటూ క్రీస్తులో నడవడానికి మీరు కృప చూపించండి తండ్రి. ఇంకా ఎవరైనా తండ్రి క్రీస్తుని నమ్ముకోకుండా ఇప్పటికీ తండ్రి అజ్ఞానంలో ఉంటూ తమ జీవితాన్ని వ్యర్థంగా గడుపుతున్నారు, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ మాటల ద్వారా తండ్రి వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నట్టుకు మీరు కృప చూపించండి తండ్రి. క్రీస్తే నిజదేవుడని, క్రీస్తు ద్వారానే రక్షణ ఉందని, క్రీస్తు ద్వారానే పరలోకం ఉందన్న విషయాన్ని గ్రహించి తండ్రి క్రీస్తులో వాళ్ళ పాప క్షమాపణ పొందుకొని నీ కోసం ఉన్నతంగా బ్రతుకుటకు మీరు కృప చూపించండి. అలాగే తండ్రి ఇక్కడ ఈ కూటాలు జరుగుటకు ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి పేరు పేరున మీరు ఆశీర్వదించి పరసంబంధమైన దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ ఊరు కొరకు ప్రార్థిస్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ ఊరిలో ఉంటున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో తండ్రి వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వాళ్ళందరూ కూడా తండ్రి నీ యొక్క సత్య మార్గాన్ని జీవ మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో నడువుటకు మీరు కృప చూపించండి తండ్రి. ఇలాంటి కూటములు ఇక్కడ ఇంకా అనేకములు జరుగుటకు మీరు ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా పరసంబంధమైన దీవెనతో నింపి ప్రతి ఒక్కరు కూడా తండ్రి దుష్టుల మార్గంలో నడవకుండా నీతి మార్గంలో నీ మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరు నిన్ను మహిమపరిచే వారిగా ఇక్కడ ఉండుటకు మీరు కృప చూపించమని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుది పరిశుద్ధ నామం పేరిట వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.